హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ యు ఆల్. పార్లమెంట్లో మన నెక్స్ట్ టాపిక్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, పార్లమెంటరీ సెషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సమ్మనింగ్. ద ప్రెసిడెంట్ సమన్స్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ టు మీట్. సో ప్రెసిడెంట్ సమన్ చేస్తారు. సమన్ అంటే ఆర్డర్ అనుకోండి. ఓకే, ప్రెసిడెంట్ సమన్స్ ఈచ్ హౌస్ ఫర్ పార్లమెంట్ టు మీట్. సో పార్లమెంట్ యొక్క రెండు హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఈచ్ హౌస్ అంటే సపరేట్ సపరేట్గా ఉంటాడు. ఓకే, ఈచ్ హౌస్ టు మీట్ అంటే మీటింగ్ కండక్ట్ చేయమని ప్రెసిడెంట్ సమాన్ చేస్తారు. ఓకే, ప్రెసిడెంట్. ఓకే, మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ టూ సెషన్స్ ఇస్ నాట్ మోర్ దెన్ 6 మంత్స్. సో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రెండు సెషన్స్ మధ్య టైం, ఓకే, అంటే రెండు మీటింగ్స్ అనుకోండి, మినిమం నాట్ మోర్ దెన్ 6 మంత్స్. 6 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అంటే 6 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ అవ్వక ముందే లోక్సభ రాజ్యసభ అవి మీట్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం మెంబర్స్ అందరు కూడా మీట్ అవ్వాలి, మీటింగ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పార్లమెంట్ షుడ్ మీట్ అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్. అంటే దీని ప్రకారంగా చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం 6 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అంతే. అంటే ఖచ్చితంగా 2 టైమ్స్ మీట్ అవ్వాలని చెప్పలేదు, రైట్? కాన్స్టిట్యూషన్లో 2 టైమ్స్ ఖచ్చితంగా మీట్ అవ్వాలని చెప్పలేదు, కానీ 6 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అని చెప్పింది. కాబట్టి ఆటోమేటిక్గా ట్వైస్ ఏ ఇయర్, అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్ మీట్ అవ్వాల్సి ఉంటుంది, రైట్? సో దీని ప్రకారంగానే 6 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు కాబట్టి అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దెర్ ఆర్ యూజువల్లీ 3 సెషన్స్ ఇన్ ఏ ఇయర్. సో యూజువల్గా 3 సెషన్స్ ఉంటాయి. ఓకే, బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి టు మే అండ్ మాన్సూన్ సెషన్ జూలై టు సెప్టెంబర్ అండ్ వింటర్ సెషన్ నవంబర్ టు డిసెంబర్. టోటల్ 3 సెషన్స్ ఉంటాయి పార్లమెంట్ సెషన్స్. ఓకే, సో సెషన్, సో సెషన్ పీరియడ్ స్పానింగ్ బిట్వీన్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ఎ హౌస్ అండ్ ఇట్స్ పెరోగేషన్ ఆర్ డిజల్యూషన్. సో సెషన్ అంటే ఏంటి? పీరియడ్ టైం స్పానింగ్ బిట్వీన్ ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్. సో లోక్సభకు తీసుకుందాం, ఫస్ట్ సిట్టింగ్. సో మెంబర్స్ అందరు వచ్చారు, మీటింగ్కి వచ్చారు, ఫస్ట్ సిట్టింగ్ అయ్యింది ఫస్ట్ రోజు అనుకోండి. సో ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇట్స్ ప్రెరోగేషన్ ఆర్ డిజల్యూషన్. ప్రెరోగేషన్ అంటే ఎండ్ డేట్ అనుకోండి. ఓకే, సో ప్రెరోగేషన్ అండ్ డిజల్యూషన్ అని నేర్చుకుంటాం. సో ప్రెరోగేషన్ అంటే ఎండ్ డేట్ అనుకోండి, ఫస్ట్ రోజు మీటింగ్ వచ్చారు అండ్ లాస్ట్ రోజు వరకు అనుకోండి. ఎన్ని రోజులు మీట్ అవుతా, 2 మంత్స్, 1 మంత్, 15 డేస్, అలా. సో ఎన్ని రోజులు మీట్ అవుతుందో, మీటింగ్ అవుతుందో, సో అన్ని రోజులు. సో ఎండ్ డేట్ వరకు ఆర్ డిజల్యూషన్ అంటే. సో ప్రెరోగేషన్ అయితే ఎండ్ డేట్ అండ్ డిజల్యూషన్ అంటే కంప్లీట్గా లోక్సభ డిజల్యూట్ అయిపోద్ది కాబట్టి. సో డిజల్యూట్ అవ్వచ్చు, ఆ కండిషన్ కూడా ఉంది. సో కానీ సెషన్ అంటే సింపుల్ వాళ్ళు మీటింగ్లో ఉన్న టైం, వాళ్ళు సిట్టింగ్లో ఉన్న టైం. ఓకే, అండ్ నెక్స్ట్, డ్యూరింగ్ ఎ సెషన్ ఏ హౌస్ మీట్స్ ఎవ్రీ డే. సో సెషన్ టైంలో ప్రతిరోజు కూడా మీట్ అవుద్ది హౌస్. ఓకే, సో రెసెస్ పీరియడ్, సో ద పీరియడ్ బిట్వీన్ ద ప్రెరోగేషన్ అండ్ ఇట్స్ ప్రీ అసెంబ్లీ. సో రెసెస్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ డే, కొన్ని రోజులకి ఎండ్ అయ్యింది లాస్ట్ డే. సో ఈ మధ్యలో ఉన్నదంతా సెషన్, ఇదంతా సెషన్. సో సెషన్లో ప్రతిరోజు మీట్ అవుతాం, మీటింగ్ అవుద్ది, రైట్? సో ఇప్పుడు ఎండ్ డేట్ అయిపోయింది కదా, ఎండ్ చేసేసాం అంటే మరి మీటింగ్లో లేరు. ఓకే, సో ఇప్పుడు మీటింగ్లో లేరు, మళ్ళీ ఇక్కడ నుంచి మినిమం గ్యాప్ ఎంత? మ్యాక్సిమం 6 మంత్సే ఉండాలి. ఇంకొక 6 మంత్స్లో మళ్ళీ మీట్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో మళ్ళీ ఫస్ట్ మీటింగ్, సో మళ్ళీ మీటింగ్ జరుగుద్ది, రైట్? ఈ మధ్యలో ఉన్న టైం ఉంది కదా, ఇదంతా రెసెస్ అంటే ఖాళీ టైం. ఓకే, సో ఇది రెసెస్ అనమాట. ఓకే, సో ఈ ఎండింగ్ నుంచి మళ్ళీ మీట్ అయ్యేంత వరకు టైం అనమాట రీఅసెంబ్లీ టైం. ఇది రీఅసెంబ్లీ టైం, సో ఇది ప్రొరోగేషన్ టైం. సో ఈ మధ్యలో ఉన్న ఎంప్టీ టైం, ఓకే, ఇది రెసెస్. ఓకే, నెక్స్ట్ అడ్జర్న్మెంట్. సెషన్ ఆఫ్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ మీటింగ్స్. సో సెషన్లో ఎన్ని మీటింగ్స్ అయినా ఉంటాయి, రైట్? సెషన్ ఇది, సెషన్లో డైలీ మీట్ అవుతారు కాబట్టి ఎన్ని మీటింగ్స్ అయినా అవుతాయి. సో ఈచ్ మీటింగ్ ఆఫ్ ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 2 సిట్టింగ్స్. సో ప్రతిరోజు ప్రతిరోజు మీటింగ్లో 2 సెషన్స్ ఉంటాయి, 2 సిట్టింగ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎ మార్నింగ్ సిట్టింగ్ 11 to 1 PM అండ్ పోస్ట్ లంచ్ సిట్టింగ్ 2 PM to 6 PM. సో మార్నింగ్ 11 నుంచి 1 వరకు, అలాగే పోస్ట్ లంచ్ వచ్చేసి 2 PM నుంచి 6 PM వరకు ప్రతిరోజు 2 సిట్టింగ్స్ ఉంటాయి. ఓకే, ఏ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ క్యాన్ బి టెర్మినేటెడ్ బై అడ్జర్న్మెంట్ ఆర్ అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి ఆర్ ప్రెరోగేషన్ ఆర్ డిజల్యూషన్. సో ఒక సిట్టింగ్ని, ఆ సిట్టింగ్ని టెర్మినేట్ చేయాలి, ఎండ్ చేయాలి. సో ఆ సిట్టింగ్ని ఎండ్ చేయాలంటే అయితే అడ్జర్న్మెంట్, అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి ప్రెరోగేషన్ అయినా అవ్వాలి లేదా డిజల్యూషన్ అయినా అవ్వాలి. సో ఈ కండిషన్స్ అన్నీ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ, ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ ఎందుకంటే డిజల్యూషన్ కోసం, ఎందుకంటే రాజ్యసభ పర్మనెంట్ మెంబర్, డిజల్యూషన్ అవ్వదు.
సో అందువల్ల లోక్సభ కండిషన్ మాత్రమే డిజల్యూషన్ అవుద్ది. ఓకే, అండ్ అన్ అజైన్మెంట్ సస్పెండ్స్ ద మీటింగ్ వర్క్ ఇన్ ఏ సిట్టింగ్ ఫర్ ఏ స్పెసిఫైడ్ టైమ్ విచ్ మే బి హవర్స్ డేస్ ఆర్ వీక్స్. ఓకే, అడ్జైన్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్ గా సస్పెండ్ చేయడం, ఆ వర్క్ ను ఆపడం అనమాట. ఓకే, సో మూవీస్ లో చూసుంటారు కోర్ట్ సీన్ లో అడ్జైన్మెంట్, కోర్ట్ ఈజ్ అడ్జైన్డ్ ఫర్ లంచ్ కానీ దేనికోసం అంటే అంటే ఆ కొంత టైం అనేది ఆపడం అనమాట అడ్జైన్మెంట్. ఓకే, సో ద అన్ అడ్జైన్మెంట్ సస్పెండ్స్ ద మీటింగ్ ఇన్ ఎ సిట్టింగ్ ఫర్ ఎ స్పెసిఫైడ్ టైం. ఓకే, స్పెసిఫైడ్ టైం గుర్తుపెట్టుకోండి, స్పెసిఫైడ్ టైం విచ్ మే బి హవర్స్ ఆర్ డేస్ ఆర్ వీక్స్, గంటలు అవ్వచ్చు, రోజులు అవ్వచ్చు, వీక్స్ అవ్వచ్చు, మీటింగ్ ని ఆపేస్తారు, వర్క్ ఏం జరగకుండా సిట్టింగ్ ని ఆపేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ అడ్జైన్మెంట్ సైన్డ్ అయ్యి. ఓకే, సో ఫస్ట్ కండిషన్ అడ్జైన్మెంట్, అలాగే టెర్మినేట్ చేయడానికి అడ్జైన్మెంట్ సైన్డ్ అయ్యి కూడా ఒక కండిషన్ కదా. సో అడ్జైన్మెంట్ సైన్డ్ అయ్యి అంటే అడ్జైన్మెంట్ సైన్డ్ అయ్యి మీన్స్ టెర్మినేటింగ్ ద సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ఇండెఫినైట్ పీరియడ్. ఓకే, వితౌట్ నేమింగ్ ఏ డే ఫర్ రీఅసెంబ్లీ. సో మళ్ళీ ఎప్పుడు రీఅసెంబ్లీ అవ్వాలో చెప్పకుండా ఇండెఫినెట్ పీరియడ్ గా టెర్మినేట్ చేయడం, ఆ సిట్టింగ్ ని టెర్మినేట్ చేయడం. ఇక్కడ స్పెసిఫైడ్ టైం అంటే మళ్ళీ నెక్స్ట్ డే రావాలా, ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మీటింగ్ కలవాలా, ఇలా చెప్పడం అది, సో అది అడ్జర్న్మెంట్. కానీ ఇక్కడ సైన్ డేలో ఇండెఫినెట్ పీరియడ్ అనమాట, అంటే టైం చెప్పరు, సో అది ఎప్పుడు మళ్ళీ మీట్ అవుతుందని టైం చెప్పరు, ఎప్పుడైనా పిలవచ్చు, రైట్. సో ద పవర్ ఆఫ్ అడ్జర్న్మెంట్ ఆర్ అడ్జర్న్మెంట్ సైన్ డే లైస్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. సో హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, చైర్మన్ గానీ స్పీకర్ గానీ, ఆ హౌస్ లో ఎవరైతే ఆ హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారు అడ్జర్న్మెంట్ చేయాలా లేదా అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యా, అవి డిసైడ్ చేసేది ప్రిసైడింగ్ ఆఫీసర్స్. అండ్ హీ కెన్ ఆల్సో కాల్ ఎ సిట్టింగ్ ఆఫ్ హౌస్ బిఫోర్ ద డేట్ ఆర్ టైమ్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ అర్జెంట్ ఆర్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ద హౌస్ హ్యాడ్ బీన్ అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి. సో వాళ్ళకి ఇంకో పవర్ ఉంటుంది, హీ కెన్ ఆల్సో కాల్ ఎ సిట్టింగ్, సో అడ్జర్న్మెంట్ చేశారు లేదా అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి చెప్పారు, సో రెండిట్లో ఏదైనా జరిగింది. కానీ వాళ్ళకి ఇంకో పవర్ ఏంటి ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ మీటింగ్ పిలవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ స్పెసిఫైడ్ టైం మెన్షన్ చేయొచ్చు, కానీ అంతకంటే ముందే అవసరమైతే పిలవచ్చు, రైట్, మీటింగ్ మళ్ళీ వెంటనే పిలవచ్చు. ఓకే, సో ఆ టైం కూడా ఉంటుంది, బిఫోర్ ద డేట్ ఆర్ టైమ్ విచ్ హ్యాస్ బీన్ అడ్జర్న్డ్. సో అది ఎంత టైంకి అడ్జర్న్మెంట్ చేశారో అదంతా సంబంధం లేదు, వాళ్ళు పిలవాలి అనుకుంటే మటుగా సిట్టింగ్కి పిలగలరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్. ఓకే, నెక్స్ట్ ప్రెరోగేషన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ ఆర్ చైర్మన్ డిక్లేర్స్ ద హౌస్ అడ్జర్న్ సైన్డ్ అయిన. ఓకే, సో ప్రిసైడింగ్ ఆఫీసర్ కదా అడ్జర్న్మెంట్ కానీ అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి కానీ చెప్తారు, రైట్. సో అడ్జర్న్మెంట్ అంటే ఒక స్పెసిఫైడ్ టైం చెప్తారు మళ్ళీ మీట్ అవుదామని, కానీ అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి అంటే మీ టైం చెప్పకుండా జస్ట్ ఆపేశారు, ఆ సిట్టింగ్స్ ని ఆపేశారు, రైట్. సో అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి చెప్తారు. సో వెన్ ద బిజినెస్ ఆఫ్ ఎ సెషన్ ఈస్ కంప్లీటెడ్, ఎప్పుడు ఆ సెషన్ తాలూకా మొత్తం బిజినెస్ ఫినిష్ అయిపోయాక అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి చెప్పేస్తారు. ఓకే, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ద ప్రెసిడెంట్ ఇష్యూస్ ప్రెరోగేషన్. సో అక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత ప్రెసిడెంట్ ఏమో ప్రెరోగేషన్ ఇష్యూ చేస్తారు. సో ప్రెసిడెంట్ ఫస్ట్ ఏం చేశారు, సమన్ చేశారు, సో మీరు మీటింగ్ వెళ్ళమని. సో నెక్స్ట్ ఏం చేస్తారు, మరి ఎండ్ అవ్వాలి కదా, ఎండ్ చేయడానికి కూడా ప్రెసిడెంటే చెప్తారు ప్రెరోగేషన్. ఓకే, సో ప్రెసిడెంట్ ప్రెరోగేషన్ ఇష్యూ చేస్తారు, అంటే ఆ మీటింగ్ సెషన్స్ అన్ని ఎండ్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు కలవంటే అప్పుడు మళ్ళీ 6 మంత్స్ 4 మంత్స్ 5 మంత్స్ డిసైడ్ చేసుకొని మళ్ళీ మీటింగ్ అనేది మళ్ళీ సమన్ చేసుకుంటారు, రైట్. ఇది ప్రెరోగేషన్. సో సమనింగ్ స్టార్ట్ చేయడం కోసం, సో ప్రెరోగేషన్ ఎండ్ చేయడం కోసం, ఆ సెషన్స్ ని ఎండ్ చేయడం కోసం ప్రెరోగేషన్. ఓకే, సో కానీ ఇది ఎలా జరుగుద్ది, ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అడ్జర్న్మెంట్ చెప్తారు, కానీ అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి చెప్తారు, ఎందుకంటే టైం చెప్పరు కదా. సో అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి చెప్పేసిన తర్వాత కొన్ని రోజులకి ప్రెరోగేషన్ ప్రెసిడెంట్ ఇష్యూ చేస్తారు. ఓకే, సో ప్రెసిడెంట్ కెన్ ఆల్సో ప్రెరోగ్ ద హౌస్ వైల్ ఇన్ సెషన్. సో ఇక్కడేంటి, అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి అంటే అది సెషన్లో లేదు, కానీ ప్రెసిడెంట్ కెన్ ఆల్సో ప్రెరోగ్ ద హౌస్ వైల్ ఇన్ సెషన్. ఒకవేళ అది సెషన్లో మీటింగ్లో ఉంది, సెషన్లో ఉన్న టైంలో కూడా ప్రెసిడెంట్ దాన్ని ప్రొరోగ్ చేయగలరు, అంటే ఎండ్ చేసేయగలరు, అక్కడతో టెర్మినేట్ చేయగలరు మొత్తం మీటింగ్స్ని. ఓకే, ప్రెసిడెంట్గా పవర్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ అడ్జర్న్మెంట్కి ప్రెరోగేషన్కి డిఫరెన్స్ ఉంది చూద్దాం. సో టెర్మినేట్స్ ఏ సిట్టింగ్ ఆర్ నాట్ ఏ సెషన్. సో ఒక సిట్టింగ్ని మాత్రమే, అంటే ఆ రోజు తాలూక మీటింగ్ ఉంది కదా, ఆ రోజు మీటింగ్ అది సిట్టింగ్. సో పర్ డైలీ 2 సిట్టింగ్స్ ఉంటాయి, అలా ఆ సిట్టింగ్ని టెర్మినేట్ చేయగలదు అడ్జర్న్మెంట్. కానీ ప్రెరోగేషన్ వల్ల ఏమవుతుంది, టెర్మినేట్ ఏ సిట్టింగ్, ఆ సిట్టింగ్ ఆగిపోవడమే కాకుండా మొత్తం సెషన్ మొత్తం ఆగిపోతుంది. ఓకే, అంటే మొత్తం ఎండ్ అయిపోతుంది, మొత్తం మీటింగ్ టోటల్ గా ఎండ్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ సమన్ చేసుకోవడమే, రైట్. అండ్ ఇట్ ఈస్ డన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్. సో అడ్జర్న్మెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేస్తారు, సో ప్రెరోగేషన్ ప్రెసిడెంట్ చేస్తారు. ఓకే, అండ్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద బిల్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ పెండింగ్ బిఫోర్ ద హౌస్ అండ్ ద సేమ్ కెన్ బి రెజ్యూమ్డ్ వెన్ ద హౌస్ మీట్స్ అగైన్. సో పెండింగ్ బిల్స్ కానీ ఏమైనా ఉంటే ఆ వర్క్ అంతా కూడా అది పెండింగ్లో ఉంటుంది, కానీ
సో వాటి మీద అలాంటి ఎఫెక్ట్ చూపించదు అనమాట. సో జస్ట్ పెండింగ్ ఉంటే మళ్ళీ రెజ్యూమ్ అయిపోతాయి, మీటింగ్ వెంటనే వచ్చేస్తారు కాబట్టి. కానీ ఇక్కడ సో ఇట్ ఆల్సో డస్ నాట్ ఎఫెక్ట్ ద బిల్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ స్పెండింగ్ బిఫోర్ ద సూస్. సో ఇక్కడ కూడా సేమ్, సో నాట్ ఎఫెక్ట్ ద బిల్, బిల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. హౌఎవర్ ఆల్ పెండింగ్ నోటీసెస్ అదర్ దెన్ ద దోస్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ బిల్స్ ల్యాప్స్. సో అన్ని పెండింగ్ నోటీసెస్ లో అదర్ దెన్ దోస్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ బిల్, బిల్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇచ్చిన నోటీసెస్ అదర్ దెన్ ఇంట్రడ్యూసింగ్ బిల్స్, సో అవి కాకుండా రిమైనింగ్ పెండింగ్ నోటీసులు అన్ని కూడా ల్యాప్స్ అయిపోతాయి, అంటే ఎండ్ అయిపోతాయి. ఓకే, ఆన్ ద ప్రెరోగేషన్ అండ్ ఫ్రెష్ నోటీసెస్ హ్యావ్ టు బి గివెన్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ సమ్మనింగ్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో, ఓకే సో ఇక్కడ సెషన్ జరిగింది, సమాన్ చేశారు, ఇక్కడ ప్రెరోగ్ చేశారు, సో ఇక్కడ మీటింగ్స్ జరిగాయి, మీటింగ్స్ అన్ని అయిపోయాయి, ప్రెరోగ్ చేస్తారు, మళ్ళీ రెసెస్ వచ్చింది, కొన్ని మంత్స్ పాటు మీటింగ్స్ ఏం లేవు, సో మళ్ళీ నెక్స్ట్ మీటింగ్, నెక్స్ట్ సెషన్ వచ్చింది. సో నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ అవి ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఏవి? పెండింగ్ నోటీసెస్, అందులో ఎక్సెప్ట్ ఇంట్రడ్యూసింగ్ బిల్, బిల్ ఇంట్రడ్యూస్ చేసే నోటీసులు కాకుండా. ఓకే, సో ఇన్ బ్రిటన్ ప్రెరోగేషన్ బ్రింగ్స్ టు ఎన్ ఎండ్ ఆఫ్ ఆల్ బిల్స్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ పెండింగ్ బిఫోర్ ద హౌస్. సో అదే బ్రిటన్ లో అయితే ప్రెరోగేషన్ వల్ల మొత్తం అన్ని బిల్స్ కూడా ఎండ్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ మాత్రం కొన్ని పెండింగ్ నోటీసులు మాత్రమే. సో ఇక్కడ నాట్ ఎఫెక్ట్ ఎనీ బిల్స్, బిల్స్ కానీ ఇలాంటివి ఏం కూడా జరగవు, అలా వాటి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. కానీ బ్రిటన్ లో మొత్తం బిల్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ డిజల్యూషన్. డిజల్యూషన్ ఎండ్స్ ద వెరీ లైఫ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ హౌస్. సో ఏ హౌస్ అయితే ఉందో అది లోక్సభ లేదా రాజ్యసభ, దాని యొక్క లైఫ్ ని ఎండ్ చేసేస్తుంది. సో దాని యొక్క లైఫ్ పూర్తిగా ఎండ్ అయిపోద్ది. అండ్ న్యూ హౌస్ ఈజ్ కన్స్టిట్యూటెడ్ ఫర్ జనరల్ ఎలక్షన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్. సో ఆ హౌస్ యొక్క లైఫ్ ఎండ్ అయిపోద్ది కాబట్టి కొత్త హౌస్ ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది, కాన్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు ఎలక్షన్స్ ద్వారా, రైట్. ఇక్కడ కండిషన్స్ చూస్తే రాజ్యసభ, రాజ్యసభ పర్మనెంట్ హౌస్ మనకు తెలుసు, సో ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్, అంటే రాజ్యసభ డిజల్యూట్ అవ్వదు, దాని లైఫ్ ఎండ్ అవ్వదు, సో ఇది పర్మనెంట్ బాడీ, రైట్. అండ్ లోక్సభ ఈజ్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్, సో లోక్సభ డిజల్యూషన్ అయిపోద్ది, రైట్. అండ్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ మే టేక్ ప్లేస్ ఇన్ ఐదర్ టూ వేస్. సో టూ వేస్ లో లోక్సభ డిజల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్ డిజల్యూషన్ దట్ ఈస్ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ టెన్యూర్ 5 ఇయర్స్. సో లోక్సభ యొక్క టెన్యూర్ ఎంత? 5 ఇయర్స్ కదా. సో 5 ఇయర్స్ అయిపోతే అది డిజల్యూట్ అయిపోద్ది, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకోవాలి, రైట్. సో ఆ ద టర్మ్స్ ఆర్ ఎక్స్టెండెడ్ డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ. ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ద్వారా కొంచెం టర్మ్స్ ఎక్స్టెండ్ చేస్తుంటే, సో అక్కడ వరకు వెళ్తుంది, అక్కడతో ఎండ్ అయిపోద్ది, రైట్. అండ్ నెక్స్ట్, వెన్ అవర్ ద ప్రెసిడెంట్ డిసైడ్స్ టు డిసాల్వ్ ద హౌస్ విచ్ హీఈస్ ఆథరైజ్డ్ టు డూ. సో ప్రెసిడెంట్ కూడా డిసాల్వ్ చేయగలరు. ఓకే, ప్రెసిడెంట్ కి ఆ పవర్ ఉంది డిసాల్వ్ చేయడానికి, లోక్సభని డిసాల్వ్ చేసే పవర్. ఓకే, సో వన్స్ ద లోక్సభ ఈజ్ డిసాల్వ్డ్, సో ఈ రెండు కండిషన్స్ లో డిజల్యూషన్ అనేది జరుగుతుంది లోక్సభ. ఓకే, ఇక్కడ ప్రెసిడెంట్ డిజల్యూషన్ అంటే ప్రెసిడెంట్ డిసిషన్ తీసుకోలేరు, ప్రెసిడెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకోలేరు, తనకు పవర్ లేదు, బట్ యాక్చువల్ పవర్ లేదు, రైట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్, సో వాళ్ళ అడ్వైస్ మీద మాత్రమే డిసిషన్ తీసుకుంటారు అంతే. ఓకే, ప్రెసిడెంట్ డైరెక్ట్ గా డిసాల్వ్ చేసేయాలని డిసాల్వ్ అయితే చేయలేరు. ఓకే, సో వన్స్ ద లోక్సభ ఈజ్ డిసాల్వ్డ్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ఇట్స్ నార్మల్ టెన్యూర్ ద డిజల్యూషన్ ఈస్ ఇర్రివకబుల్. సో ఒకవేళ ప్రెసిడెంట్ కానీ డిసాల్వ్ చేస్తే, అంటే సో వన్స్ ద లోక్సభ ఒకవేళ డిసాల్వ్ అయిపోతే, ఇప్పుడు దాని నార్మల్ టెన్యూర్ 5 ఇయర్స్, సో 5 ఇయర్స్ కంటే ముందు డిజల్యూట్ చేసేస్తే కనుక అది మళ్ళీ ఇర్రివకబుల్, అండ్ మళ్ళీ వాళ్ళని వెంటనే, అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయడానికి అవ్వదు అనమాట, మళ్ళీ ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాల్సిందే. సో మళ్ళీ వాళ్ళందరినీ మీటింగ్ పెట్టేస్తాం, వాళ్ళందరినీ మళ్ళీ లోక్సభ కన్స్టిట్యూట్ చేసేస్తాం వాళ్ళతో అంటే అవ్వదు, సో మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందే, రైట్. And next, when the Lok Sabha is dissolved, all business including bills, motions, resolutions, notices, petitions and so on pending before it or its committees lapse. So, మొత్తం bills గాని dissolute అయ్యేటప్పుడు all business including bills గాని motions, resolutions, notices, petitions అన్నీ pending before it, దాని ముందు pending లో ఉన్నవి, ఏవైతే pending లో ఉన్నాయో or its committees, లోక్సభ యొక్క committees లో ఉన్న, సో ఆ మొత్తం కూడా ల్యాప్స్ అయిపోతాయి, ఎండ్ అయిపోతాయి. ఓకే, చూడండి పెండింగ్, ఓకే పెండింగ్ అన్నీ కూడా. సో దే టు బి పర్సూడ్ ఫర్దర్, అంటే నెక్స్ట్ అవి కంటిన్యూ చేయాలనుకుంటే మస్ట్ బి రీఇంట్రడ్యూస్డ్ ఇన్ ద న్యూలీ కాన్స్టిట్యూటెడ్ లోక్సభ. సో మళ్ళీ నెక్స్ట్ న్యూలీ కాన్స్టిట్యూట్ అంటే మళ్ళీ ఎలక్షన్ జరిగింది, జరగడం వల్ల మళ్ళీ లోక్సభ వచ్చింది, సో అప్పుడు మళ్ళీ అవి ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందే. ఓకే, సో హౌఎవర్ సమ్ పెండింగ్ బిల్స్ అండ్ ఆల్ పెండింగ్ అస్యూరెన్సెస్ దట్ ఆర్ టు బి ఎగ్జామైన్డ్ బై ద కమిటీ ఆన్ ద గవర్నమెంట్ అస్యూరెన్సెస్ డు నాట్ ల్యాప్స్ ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. సో కానీ కొన్ని సమ్ పెండింగ్ బిల్స్ అండ్ పెండింగ్ అస్యూరెన్సెస్, పెండింగ్ బిల్స్ కానీ అస్యూరెన్సెస్ కానీ
దట్ ఆర్ ఎగ్జమైన్డ్ బై ద దట్ ఆర్ టు బి ఎగ్జమైన్డ్ బై ద కమిటీ ఆన్ ద గవర్నమెంట్ అస్యూరెన్సెస్. సో కమిటీ ఆన్ గవర్నమెంట్ అస్యూరెన్సెస్ దగ్గర ఉన్నవి, ఓకే, కమిటీ ఆన్ గవర్నమెంట్ అస్యూరెన్సెస్ ఎగ్జిమైన్ చేయాలి వాటిని, ఓకే, వాటిని పెండింగ్ బిల్స్ ని, పెండింగ్ అస్యూరెన్సెస్ ని. సో ఆర్ టు బి ఎగ్జమైన్డ్ బై కమిటీ ఆన్ గవర్నమెంట్ అస్యూరెన్స్ వాళ్ళు, ఈ కమిటీ వాటిని ఎగ్జమైన్ చేయాలి. సో అక్కడ ఉన్నవి అవి ల్యాప్స్ అవ్వవు, ఓకే. సో టు బి ఎగ్జమైన్డ్ బై కమిటీ ఆన్ గవర్నమెంట్ అస్యూరెన్సెస్ వీళ్ళు ఎగ్జమైన్ చేయాల్సిన బిల్స్ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, పెండింగ్ అస్యూరెన్సెస్ కానీ ల్యాప్స్ అవ్వవు, ఓకే. లోక్సభ డిజల్యూట్ అవ్వడం వల్ల అవి ల్యాప్స్ అవ్వవు. సో అండ్ ఇంకొన్ని చూడండి, ద పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ల్యాప్సింగ్ ఆఫ్ బిల్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో బిల్స్ ఎలా ల్యాప్స్ అవుతాయి, సో లోక్సభ డిసాల్వ్ అవ్వడం వల్ల బిల్స్ ఎలా ల్యాప్స్ అవుతాయి అనేది చూద్దాం. సో జనరల్ గా లోక్సభ అండ్ రాజ్యసభ టూ హౌసెస్ కదా. సో బిల్ ఎక్కడైనా ఇంట్రడ్యూస్ అవుతాయి, అవన్నీ రూల్స్ ఉన్నాయి, నెక్స్ట్ మనం నేర్చుకుంటాం. సో బిల్ నార్మల్ గా చూసుకుంటే ఒక బిల్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి లోక్సభలో, ఆ బిల్ రాజ్యసభకు వెళ్ళాలి. సో వీళ్ళు ఫస్ట్ లోక్సభ ఇక్కడ ఆరిజినేట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, వీళ్ళు ఓకే చేశారు, పాస్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ హౌస్కి వెళ్ళాలి. ఇక్కడ కూడా వీళ్ళు డిస్కషన్స్ చేసుకున్నారు, అన్ని జరిగింది, వీళ్ళు కూడా పాస్ చేశారు, ఓకే అయిపోయింది, పాస్ చేసేసారు, అయ్యాక నెక్స్ట్ ప్రెసిడెంట్ సైన్కి వెళ్తుంది. సో ఇదే ప్రాసెస్, ప్రెసిడెంట్ సైన్ చేసేసాక అది లా అయిపోద్ది, రైట్, అది ఎనాక్ట్మెంట్ అయిపోయి లా అయిపోద్ది, ఓకే. సో ఇది ప్రాసెస్, సో మెయిన్ ప్రాసెస్ ఇది. సో డీటెయిల్ ప్రాసెస్ అంతా కూడా మనం నెక్స్ట్ నేర్చుకుంటాం వీటి కోసం, ఓకే. సో ఇప్పుడు డిజల్యూట్ అయింది ఏది, లోక్సభ. సో రాజ్యసభ ఉంది, ప్రెసిడెంట్ ఉన్నారు, సో మొత్తం అన్ని కలిస్తేనే పార్లమెంట్, రైట్. కానీ ఇక్కడ లోక్సభ మాత్రమే డిజల్యూట్ అవుద్ది కాబట్టి ఇక్కడ బిల్ ల్యాప్స్ లో కూడా కండిషన్స్ మనకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఎ బిల్ పెండింగ్ ఇన్ ద లోక్సభ ల్యాప్సెస్ వెదర్ ఆరిజినేటింగ్ ఇన్ ద లోక్సభ ఆర్ టెర్మినేటెడ్ ఇట్ బై ద రాజ్యసభ, సారీ ట్రాన్స్మిటెడ్ ఇట్ బై ద రాజ్యసభ. సో బిల్ ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు కదా, రాజ్యసభలో స్టార్ట్ అవ్వచ్చు లేదా లోక్సభలో స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ బిల్ లోక్సభలో స్టార్ట్ అయి ఉంటే ఆ బిల్ కానీ పెండింగ్ లో ఉంది, ఎక్కడ పెండింగ్ లో ఉంది, పెండింగ్ ఇన్ ద లోక్సభ, లోక్సభలోనే పెండింగ్ లో ఉంది. సో డిజల్యూట్ అయ్యేది లోక్సభయే, అది లోక్సభలోనే పెండింగ్ లో ఉంది కాబట్టి అది ల్యాప్స్ అయిపోతాయి. అలాగే ఒకవేళ అది రాజ్యసభ నుంచి లోక్సభకు వచ్చి ఉంటాయి కానీ ఇక్కడ ఇంకా అది లోక్సభలో పెండింగ్ లో ఉంది కాబట్టి అది ల్యాప్స్ అయిపోతుంది, ఓకే. సో బిల్ లోక్సభలో పెండింగ్ లో ఉంటే అది ల్యాప్స్ అయిపోద్ది, ఓకే. లోక్సభలో పెండింగ్ లో ఉంటే అది ల్యాప్స్ అయిపోద్ది, అది ఎక్కడి నుంచి వచ్చినా అనవసరం, అది రాజ్యసభ నుంచి ఇక్కడికి వచ్చిందా లేదా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యిందా అన్నది అనవసరం, లోక్సభలో కానీ పెండింగ్ లో ఉంటే అది ల్యాప్స్ అయిపోద్ది, ఓకే. అండ్ బిల్ పాస్డ్ బై ద లోక్సభ బట్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ ల్యాప్సెస్. సో సెకండ్ కండిషన్, సో బిల్ ఎక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, బిల్ పాస్డ్ బై లోక్సభ, లోక్సభ నుంచి పాస్ అయ్యింది అంటే అది ఆరిజినేట్ ఇక్కడే అయ్యింది, అంటే ఇక్కడే స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి రాజ్యసభకు వెళ్ళింది కానీ ఈ హౌస్ ఏట్ అయింది, డిసాల్వ్ అయిపోయింది, రైట్. ఎప్పుడు ఇక్కడ ఇంకా బిల్ అక్కడికి వెళ్ళి పెండింగ్ లో ఉంది రాజ్యసభలో, అది పెండింగ్ లో ఉండగానే ఇక్కడ హౌస్ అనేది డిసాల్వ్ అయిపోయింది, ఈ హౌస్ మరి లేదు అంటే ఆ బిల్ పెట్టిన హౌస్ మరి లేదు. సో అప్పుడు ఆటోమేటిక్ ఆ బిల్ ల్యాప్స్ అయిపోతుంది, ఓకే. అండ్ నెక్స్ట్, ఎ బిల్ నాట్ పాస్డ్ బై ద టూ హౌసెస్ డ్యూ టు డిస్అగ్రిమెంట్ అండ్ ఇఫ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ నోటిఫైడ్ ద హోల్డింగ్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ బిఫోర్ ద డిసొల్యూషన్ ఆఫ్ లోక్సభ డస్ నాట్ ల్యాప్స్, ఓకే. సో ల్యాప్స్ అవ్వని కండిషన్ జాయింట్ సిట్టింగ్కి వెళ్ళిపోతాయి. జాయింట్ సిట్టింగ్ ఎందుకు వెళ్తుంది, ఇద్దరు అగ్రి కాలేదు, ఓకే. సో ఏదో ఒక హౌస్లో అది అగ్రి అవ్వలేదు, అగ్రి అవ్వకపోవడం వల్ల జాయింట్ సిట్టింగ్ వెళ్ళిపోయింది, ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు, నోటీస్ ఇచ్చారు. సో అది జాయింట్ సిట్టింగ్ వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు లోక్సభ డిసొల్యూట్ అయిపోయినా సరే అది ల్యాప్స్ అవ్వదు. సో మరి లోక్సభ లేదు కదా, మరి జాయింట్ సిట్టింగ్ ఎవరు వస్తారంటే ఈ లోక్సభయే వస్తుంది. సో ఈ పాత మెంబర్సే, సో ఓల్డ్ లోక్సభ మెంబర్సే వస్తారు ఆ జాయింట్ సిట్టింగ్కి, ఓకే. సో ఏ బిల్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ బట్ నాట్ పాస్డ్ బై ద లోక్సభ బట్ డస్ నాట్ ల్యాప్స్. సో బిల్ పెండింగ్ ఇన్ రాజ్యసభలో పెండింగ్లో ఉంది కానీ అది లోక్సభలో పాస్ అవ్వలేదు, నాట్ పాస్డ్ బై ద లోక్సభ, లోక్సభ నుంచి పాస్ అవ్వలేదంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, అది రాజ్యసభలోనే ఆరిజినేట్ అయి ఉంటుంది, అందువల్ల అది ల్యాప్స్ అవ్వదు, రైట్. అండ్ బిల్ పాస్డ్ బై బోత్ హౌసెస్ బట్ పెండింగ్ అసెంట్ ఫర్ ద ప్రెసిడెంట్ డస్ నాట్ ల్యాప్స్. సో రెండు హౌసులు లోక్సభ రాజ్యసభ రెండు పాస్ చేసేసాయి, సో ప్రెసిడెంట్ సైన్ కి వెళ్ళిపోయింది కదా, సో అందువల్ల అది ల్యాప్స్ అవ్వదు, ఓకే. అండ్ బిల్ పాస్డ్ బై బోత్ హౌసెస్ బట్ రిటర్న్డ్ బై ద ప్రెసిడెంట్ ఫర్ రీకన్సిడరేషన్ డస్ నాట్ ల్యాప్స్. సో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది, ప్రెసిడెంట్ దగ్గర వెళ్తే ల్యాప్స్ అవ్వదు కదా, సో మరి ప్రెసిడెంట్ దగ్గర మళ్ళీ రీకన్సిడరేషన్, ప్రెసిడెంట్ మళ్ళీ మీరు చెక్ చేయండి అని పంపించారు, సైన్ చేయకుండా పంపించేస్తే ఏమవుద్ది, అది కూడా ల్యాప్స్ అవ్వదు, ఓకే. సో ఇవి కండిషన్స్.
ఇక్కడ సింపుల్ గా గుర్తు పెట్టుకోవాల్సింది, లోక్సభ డిసాల్వ్ అవుద్ది, లోక్సభ డిసాల్వ్ అవుద్ది కాబట్టి ఇష్యూ లోక్సభతోనే ఉంటుంది. సో ఇప్పుడు లోక్సభలో ఆరిజినేట్ అయింది అనుకోండి, సో బిల్ ల్యాప్స్ అనేది ఎలా తెలుసుకోవాలంటే అది ఎక్కడ ఆరిజినేట్ అయిందో ఫస్ట్ చూడాలి. అది లోక్సభలో ఆరిజినేట్ అయ్యింది అనుకోండి, లోక్సభలో ఆరిజినేట్ అయ్యి అది పెండింగ్ లో ఉందా లేదా చూడాలి. సో లోక్సభలో ఆరిజినేట్ అయ్యి పెండింగ్ లో ఉందనుకోండి అది ల్యాప్స్ అయిపోద్ది, రైట్? లేదా లేదా బిల్ పెండింగ్ లో లోక్సభలో పెండింగ్ లో ఉందనుకోండి అది ల్యాప్స్ అయిపోద్ది. ఓకే, సింపుల్ కండిషన్, ఆరిజినేటింగ్ ఎక్కడో చూడాలి, అది పెండింగ్ లో ఉందా లేదా చూడాలి. ఆరిజినేటింగ్ ఎక్కడ? లోక్సభ. లోక్సభలో ఆరిజినేట్ అయ్యుండి అది కనుక పెండింగ్ లో ఉందనుకోండి అది ల్యాప్స్ అయిపోద్ది. అది ఎక్కడ ఉన్నా సరే, లోక్సభ నుంచి ఆరిజినేట్ అయ్యి రాజ్యసభలో ఉన్నా లోక్సభలో ఉన్నా అది పెండింగ్ లో ఉంటే ల్యాప్స్ అయిపోద్ది. లేదా ఎక్కడ ఆరిజినేట్ అయినా సరే లోక్సభలో ఉంది, లోక్సభలో అది పెండింగ్ లో ఉందనుకోండి అది ల్యాప్స్ అయిపోద్ది. ఓకే, రెండు కండిషన్స్ మాత్రమే, ఆరిజినేటింగ్ అండ్ పెండింగ్. లోక్సభలో ఆరిజినేట్ అయి ఉండాలి, అది ఎక్కడ పెండింగ్ లో ఉన్నా అది ల్యాప్స్ అయిపోద్ది. అది ఎక్కడైనా ఆరిజినేట్ అవ్వచ్చు, లోక్సభలో పెండింగ్ లో ఉండ అది ల్యాప్స్ అయిపోద్ది. ఓకే, సో లోక్సభతో దానికి రిలేషన్ ఉండాలి అంతే. నెక్స్ట్ క్వారం. సో క్వారం ఈక్వల్స్ టు మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ టు బి ప్రెజెంట్ ఇన్ ద హౌస్ టు ట్రాన్సాక్ట్ ఎనీ బిజినెస్. సో హౌస్ లో ఎలాంటి బిజినెస్ జరగాలన్నా, మీటింగ్స్ జరగాలన్నా, ఏం జరగాలన్నా సరే మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉండాలి, మినిమం కొంతమంది ఉండాలి. సో అందువల్ల దాన్ని క్వారం అంటాం, ఆ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని క్వారం అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ఇన్క్లూడింగ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ తో కలుపుకొని 1/10 ఆర్ 10% మెంబర్స్ ఉండాలి. ఆ హౌస్ మొత్తం ఎంత, లోక్సభ అయితే లోక్సభ, రాజ్యసభ అయితే రాజ్యసభ, మొత్తం టోటల్ స్ట్రెంత్ అయితే ఎంత ఉంటుందో, 250 ఆర్ 550. సో అందువల్ల అందులో 1/10 అయితే ఉండాలి, లేదంటే మీటింగ్ జరగదు, అడ్జర్న్మెంట్ అయిపోద్ది. ఓకే, సో క్వారం ఫర్ లోక్సభ ఇస్ 55, ఎందుకంటే 550, 10% 55. సో రాజ్యసభ 250 మెంబర్స్ టోటల్, సో 25. ఓకే, అట్లీస్ట్ 25 మెంబర్స్ ఉంటే సో మీటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దెర్ ఈస్ నో క్వారం. ఇఫ్ దెర్ ఈస్ నో క్వారం, ప్రిసైడింగ్ ఆఫీసర్ అడ్జర్న్ సస్పెండ్ ద మీటింగ్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అడ్జర్న్మెంట్ కానీ సస్పెండ్ చేయడం కానీ చేస్తారు మీటింగ్ ని. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్. సో మెజారిటీస్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, రైట్? ద ఫాలోయింగ్ 4 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద వేరియస్ మ్యాటర్స్ ఇన్ ఏ పార్లమెంట్. సో పార్లమెంట్ లో ఏం జరగాలన్నా ఓటింగ్ జరుగుతుంది కదా. సో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఆ బిల్ పాస్ అవ్వాలి, ఆ మోషన్ పాస్ అవ్వాలి, ఆ రెజల్యూషన్ పాస్ అవ్వాలి, ఏదైనా సరే ఓటింగ్ అనేది జరుగుద్ది. సో ఓటింగ్ జరిగినప్పుడు మెజారిటీ ఉంటుంది కదా, అంటే ఎన్ని ఓట్స్ రావాలి, ఇదంతా మెజారిటీస్. సో ఆ మెజారిటీని బట్టి డిసైడ్ అవుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్, ఒక్కో పని జరగడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెజారిటీస్ కావాల్సి ఉంటుంది. ఓకే, సో అందులో టైప్స్ ఆఫ్ మెజారిటీస్ చూద్దాం. సో సింపుల్ మెజారిటీ, సో ఇట్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ ద హౌస్. సో సింపుల్ గా ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఆ రోజు హౌస్ లో ఎంతమంది ప్రెజెంట్ ఉన్నారు అందులో ఎంతమంది ఓటు వేశారు, జస్ట్ సింపుల్ అంతే, ప్రెజెంట్ ఉండి ఓటు వేయడం అంతే. సో వాళ్ళలో మాత్రమే ఈ సింపుల్ మెజారిటీ తీస్తాం, రైట్? సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ఆర్డినరీ మెజారిటీ, లేదా ఫంక్షనల్ మెజారిటీ, వర్కింగ్ మెజారిటీ అంటాం. సో ఆర్టికల్ 100 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆల్ క్వశ్చన్స్ అట్ ఎనీ సిట్టింగ్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆర్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ షల్ బి డిటర్మైన్డ్ బై మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ద మెంబర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఓకే, చూడండి, ఆర్టికల్ 100 ప్రకారం కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై ద ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్, ఎక్సెప్ట్ రాజ్యాంగంలో ఏదైనా మెన్షన్ చేస్తుంటే, ప్రొవైడ్ చేస్తుంటే కనుక ప్రొవైడ్ చేసి ఉండాలి, లేకపోతే ఆల్ క్వశ్చన్స్ అట్ ఎనీ సిట్టింగ్, ఏ సిట్టింగ్ అయినా, ఐదర్ హౌస్ ఏ హౌస్ లో అయినా, జాయింట్ సిట్టింగ్ లో అయినా సరే షల్ బి డిటర్మైన్డ్ బై మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే ఒక సింపుల్ మెజారిటీ ద్వారానే డిసైడ్ చేయాలి, ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంతే. అంటే సింపుల్ మెజారిటీ అంటే స్పెషల్గా కాన్స్టిట్యూషన్ చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ కాకుండా కొన్ని రూల్స్ చెప్పాలి, ఇంకా ఎక్స్ట్రా ఓట్స్ కావాలని చెప్పాలి, ఎక్కడ కాన్స్టిట్యూషన్ చెప్పాలి మనకి. ఒక రూల్ చెప్పకపోతే గనుక ఏదైనా ఒక ఇష్యూ మీద కాన్స్టిట్యూషన్ లో లేకపోతే అప్పుడు అది సింపుల్ మెజారిటీతోనే డిసైడ్ చేయాలి. ఓకే, ఆర్టికల్ 100 ప్రకారం. దిస్ మీన్స్ దట్ ద సింపుల్ మెజారిటీ ఈస్ ద జనరల్ రూల్ ప్రిస్క్రైబ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎ క్వశ్చన్ ఇన్ ద పార్లమెంట్. సో దాని అర్థం ఏంటి, సింపుల్ మెజారిటీ అనేది ఒక జనరల్ రూల్ అనమాట కాన్స్టిట్యూషన్ లో. అంటే ఏదైనా ఒక క్వశ్చన్ డిసైడ్ అవ్వాలంటే సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోద్ది, స్పెషల్గా మెన్షన్ చేస్తేనే వేరే మెజారిటీస్ తీసుకోవాలి. ఓకే, సో సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, సింపుల్ గా మెజారిటీ, ఒక 100 మెంబర్స్ ఉన్నారు, ఇందులో మెజారిటీ అంటే ఏంటి, 100 మెంబర్స్ వచ్చి ఉన్నారు, ఓట్ చేశారు, ఇందులో మెజారిటీ అంటే ఏంటి, 50 మెంబర్స్
ప్లస్ ఒక మెంబర్ వస్తే సారీ మెజారిటీ ఉన్నట్టే కదా, రైట్? సో ఈ ప్రాసెస్లోనే జరుగుతుంది. ఓకే, సో సింపుల్ మెజారిటీ. సో ఆ రోజు 150 మెంబర్స్ వచ్చారు, అందులో హాఫ్ ప్లస్ వన్ మెంబర్ ఉంటే మెజారిటీ అయిపోయినట్టే, అది సింపుల్ మెజారిటీ. 200 మెంబర్స్ వచ్చారు, హాఫ్ ప్లస్ వన్ మెంబర్ ఉంటే సరిపోద్ది, రైట్? అండ్ దిస్ టైప్ ఆఫ్ మెజారిటీ రిక్వైర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కేసెస్, వీటన్నిటిలో సింపుల్ మెజారిటీ ఫాలో అవుతుంది. ఓకే, సో పాసింగ్ ఆఫ్ ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్, అలాగే పాసింగ్ ఆఫ్ అడ్జర్న్మెంట్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, కాన్ఫిడెన్స్ మోషన్, సెన్సర్ మోషన్ అండ్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద లోక్సభ ఆర్టికల్ 67, ఇంపోజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి అండ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అండ్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్, అలాగే ఎలక్షన్ ఆఫ్ ద డిప్యూటీ చైర్మన్ అండ్ రాజ్యసభ. ఓకే, అండ్ పాసింగ్ ఆఫ్ ద రెజల్యూషన్ ఆఫ్ లోక్సభ ఫర్ డిసప్రూవింగ్ ద కంటిన్యూస్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. సో రెజల్యూషన్ బై ద లోక్సభ డిసప్రూవింగ్ ద కంటిన్యూషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ కంటిన్యూ అవ్వకూడదు అని ఆపడానికి ఒక రెజల్యూషన్ వచ్చింది దానికి. సో ఇలా డిఫరెంట్ కేసెస్, అంటే మెజారిటీ కేసెస్ సింపుల్ మెజారిటీ. ఓకే, సో ఎందుకంటే దేనికి ఇందులో ఉన్న దేనికి కూడా కాన్స్టిట్యూషన్ చెప్పలేదు. ఇది కాకుండా ఇంక ఏదో ఒక రూల్ చెప్పలేదు అనమాట. ఆ రూల్ చెప్పలేదు కాబట్టి ఇవన్నీ సింపుల్ మెజారిటీతో డిసైడ్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ. సో ఇట్ మీన్స్ ఎ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్ ఎక్స్క్లూడింగ్ ద వేకెంట్ సీట్స్. సో సింపుల్, టోటల్ మెంబర్స్ ఎక్స్క్లూడింగ్ వేకెంట్ సీట్స్ వదిలేయాలి. ఎఫెక్టివ్ అంటే టోటల్ మెంబర్స్, మొత్తం హౌస్ యొక్క మెంబర్స్. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ మెజారిటీ ఆఫ్ ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ అంటే ఏం లేదు, సింపుల్ గా 550 మెంబర్స్ లో ఈ మొత్తం మెంబర్స్ తీసుకోరు. హౌస్ యొక్క టోటల్ స్ట్రెంగ్త్ 550, లోక్సభ అనుకో 550 మెంబర్స్ తీసుకోం, ఎందుకంటే వేకెన్సీ ఉండొచ్చు కదా. సో వేకెన్సీ ఉండొచ్చు కాబట్టి వేకెన్సీస్ వదిలేసి రిమైనింగ్ మొత్తం ఎంత మంది అయితే ఉన్నారో మొత్తం అందరిలో మెజారిటీ తీసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ద ఎఫెక్టివ్ మెజారిటీ ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ 111 ఇఫ్ దేర్ ఆర్ 25 వేకెంట్ సీట్స్ అవుట్ ఆఫ్ ద 245. సో టోటల్ 245 ఉన్నారు. సో 250 వేకెన్సీ అనుకోండి, సో టోటల్ 250 ఉండొచ్చు, బట్ ప్రెజెంట్ స్ట్రెంత్ 245. 245 ప్రెజెంట్ స్ట్రెంత్ లో వేకెన్సీస్ ఉండొచ్చు, రైట్? సో వేకెన్సీస్ ఎన్ని, ఒక 25 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, సీట్స్ వేకెంట్, మెంబర్స్ లేరు, వేకెంట్ సీట్స్ అవి. ఓకే, 25 వేకెంట్ సీట్స్ ఉంటే ఇప్పుడేమవుద్ది, రాజ్యసభ మెజారిటీ 111 అయింది. ఎలా, 245 మెంబర్స్ లో 25, సో 220, సో 220 మెంబర్స్ ఉన్నారు. 225 లో బై 2 చేసేస్తాం, సో 110 ప్లస్ మెజారిటీ కదా, ప్లస్ 111 వస్తుంది. సో ఇలా, సో టోటల్ స్ట్రెంగ్త్ 245, ఇందులో 25 వేకెంట్ సీట్స్ ఉన్నాయి. సో వేకెంట్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వేకెంట్ సీట్స్ వదిలేసి ఎక్స్క్లూడ్ చేయాలి ఎఫెక్టివ్ మెజారిటీలో. సో వాటిని వదిలేసి కౌంట్ చేసుకోవాలి మెజారిటీని. సో నార్మల్గా అయితే సింపుల్ మెజారిటీలు అయితే ఈ వేకెన్సీస్తో మనకు దీంతో సంబంధం లేదు, జస్ట్ ఆ రోజు ఎంతమంది వచ్చారు, టోటల్ స్ట్రెంగ్త్తో కూడా సంబంధం లేదు. సో ఎంతమంది ప్రెజెంట్ ఉన్నారు ఆ రోజు హౌస్లో, ఎంతమంది ఉన్నారు, జస్ట్ ఓటింగ్ చేసుకోవడమే అంతే. ఓకే, సిమిలర్లీ ద ఎఫెక్టివ్ మెజారిటీ ఇన్ ద ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ ఇస్ 265 ఇఫ్ దేర్ ఆర్ 15 వేకెంట్ సీట్స్ అవుట్ ఆఫ్ 543. సో టోటల్ 543 స్ట్రెంత్లో 15 మెంబర్స్ వేకెంట్స్ ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ వదిలిస్తే రిమైనింగ్, సో బై 2 ప్లస్ 1 ఉంటే సరిపోతుంది. ఓకే, మెజారిటీ. అండ్ దిస్ సింపుల్ దిస్ టైప్ ఆఫ్ మెజారిటీ ఇస్ రిఫర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. సో దీన్ని కాన్స్టిట్యూషన్ లో ఏమంటారంటే మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్. సో ఆల్ దెన్ మెంబర్స్ అంటే వేకెన్సీస్ వదిలేసి రిమైనింగ్ ఎంత మంది ఉన్నారో వాళ్ళ స్ట్రెంత్ అని అర్థం. ఓకే, ఇందులో అబ్సెంట్ ఇవన్నీ ఉండవు. సో వేకెన్సీస్ వదిలేయాలి అంటే అసలు ఆ మెంబర్సే లేరు, సో సీట్స్ పూర్తిగా వేకెంట్. సో దాన్ని ఆల్ దెన్ మెంబర్స్ అంటారు. సో ఎక్కడైనా మీకు ఆల్ దెన్ మెంబర్స్ అని కనిపిస్తే అది ఎఫెక్టివ్ మెజారిటీ, అంటే వేకెన్సీస్ని వదిలేసి రిమైనింగ్ మెంబర్స్ ఎంత ఉన్నారో వాళ్ళలో మెజారిటీని తీసుకోవాలి. ఓకే, దెన్ మెంబర్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో వైస్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద రాజ్యసభ నుంచి రిమూవ్ చేయడానికి ఆ కండిషన్లో ఆల్ దెన్ మెంబర్స్తో పాస్ అవ్వాలి అని ఉంటుంది, రెజల్యూషన్ పాస్ అవ్వాలి. ఆల్ ద దెన్ మెంబర్స్, మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ అని ఉంటుంది, అంటే ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఓకే, సో రిమూవల్ ఆఫ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అలాగే రిమూవల్ ఆఫ్ ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీళ్ళందరికీ ఎఫెక్టివ్ మెజారిటీస్తో రిమూవల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ అబ్సల్యూట్ మెజారిటీ. ఇట్ మీన్స్ ద మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్
వెదర్ దేర్ ఆర్ వేకెంట్ సీట్స్ ఆర్ అబ్సెంటీస్. ఇక్కడ వేకెన్సీ ఉన్నా అబ్సెన్స్ ఉన్నా దేంతో అసలు సంబంధమే లేదు. టోటల్ స్ట్రెంగ్త్, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్ ఎంత, ఓకే, దాన్ని తీసుకొని అందులోంచి మెజారిటీ తీసేయాలి. దాని హాఫ్ బై ప్లస్ వన్, ఓకే. సో టోటల్ 245 లో రాజ్యసభ చూసుకోండి. అబ్సల్యూట్ మెజారిటీ, ఓకే. సో అబ్సల్యూట్ అంటే కంప్లీట్ గా ఉండడం అని అర్థం, రైట్? అబ్సల్యూట్ కి మీనింగ్ అది కదా, కంప్లీట్ గా ఉండడం. సో మొత్తం స్ట్రెంగ్త్ ఎంత? సో రాజ్యసభ టోటల్ స్ట్రెంగ్త్ 245 అయితే, ప్రెజెంట్ స్ట్రెంగ్త్, రైట్? 245 బై 2 ప్లస్ 1 చేసేయాలి, 123, అంతే. ఓకే, సింపుల్. సో ఇందులో మరి వేకెన్సీస్ అవన్నీ కౌంట్ చేయకూడదు, మరి వేకెన్సీస్ ఉన్నా లేకపోయినా అనవసరం. సో టోటల్ గా 245 దాని స్ట్రెంగ్త్, ప్రెజెంట్ స్ట్రెంగ్త్ దాని 245 కదా, 245 నుంచి బై 2 ప్లస్ 1 మన మెజారిటీ తీసుకోవాలి. ఓకే, సిమిలర్లీ అబ్సల్యూట్ మెజారిటీ ఆఫ్ లోక్సభ 275 ఆఫ్ 543, 543 డైరెక్ట్ గా 543 బై 2 ప్లస్ 1, అంతే. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ మెజారిటీ ఈజ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఎనీ కేస్ ఫర్ పర్పస్ ఆస్ స్టాండ్ అలోన్ సింగిల్ రిక్వైర్మెంట్. సో ఈ టైప్ ఆఫ్ మెజారిటీ కాన్స్టిట్యూషన్ లో దేనికోసం మెన్షన్ చేయలేదు, రైట్? ఫస్ట్ మనం సింపుల్ మెజారిటీ ఏదైనా సరే కాన్స్టిట్యూషన్ లో స్పెషల్ గా మెన్షన్ చేస్తేనే కానీ అది వాడకూడదు. సో స్పెషల్ గా ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి, వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ చైర్మన్, వీళ్ళు రిమూవల్ ఉన్నాయా, ఇవన్నీ కూడా స్పెషల్ గా మెన్షన్ చేశారు. ఏటని? ఎఫెక్టివ్ మెజారిటీతో, ఆల్ దెన్ మెంబర్స్ తో మాత్రమే మెజారిటీ చూడాలని, అందువల్ల వాటిని ఇలా యూజ్ చేస్తాం. లేదంటే సింపుల్ మెజారిటీతో రిమూవ్ చేసేవచ్చు, కానీ కాన్స్టిట్యూషన్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది, రైట్? కానీ ఈ అబ్సల్యూట్ మెజారిటీ అనేది స్పెసిఫిక్ గా దేనికోసం మెన్షన్ చేయలేదు. సో బట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ సర్టెన్ కేసెస్ యాజ్ ఎ కాంపిటెంట్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ, దట్ ఈస్ స్పెషల్ మెజారిటీ 1 అండ్ విచ్ ఈస్ ఎక్స్ప్లెయిన్ బిలో. సో ఇక్కడ మనం చూస్తాం, స్పెషల్ మెజారిటీ 1 లో దీన్ని యూజ్ చేస్తాం, ఓకే. అబ్సల్యూట్ మెజారిటీ దీన్ని స్పెసిఫిక్ గా ఇది యూజ్ చేయమని ఎక్కడ అంటే పర్టికులర్ గా అబ్సల్యూట్ మెజారిటీ యూజ్ చేయాలని ఇక్కడ చెప్పలేదు, ఓకే. సో నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ, ఫోర్త్ టైప్ మెజారిటీ స్పెషల్, ఓకే. ద వేరియస్ కేసెస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇన్ టు ద ఫాలోయింగ్. సో వీ మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది, ఓకే. సో స్పెషల్ మెజారిటీ 1, ఏ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ అండ్ 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో కొన్ని కేసెస్ కి స్పెషల్ మెజారిటీ 1 కావాలి, ఈ కేసెస్ అన్నిటికి. స్పెషల్ మెజారిటీ 1 ఏంటి? ఏ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్, ఓకే. టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ అంటే అబ్సల్యూట్ మెంబర్స్, రైట్? అబ్సల్యూట్ మెజారిటీ ఇక్కడ వచ్చింది ఈ పార్ట్ లో, ఓకే. స్పెషల్ మెజారిటీ 1 లో అబ్సల్యూట్ మెజారిటీని యూజ్ చేస్తాం ఒక కాంపిటెంట్ పార్ట్ గా. సో అందువల్ల ఇది టోటల్ మెంబర్స్ ఆఫ్ షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ అండ్ 2/3. సో టోటల్ మెంబర్షిప్ రాజ్యసభ అనుకుంటే 245, రైట్? ఇందులో అండ్ 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ప్లస్ ఇది కాకుండా 2/3 మెజారిటీ కావాలి ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఇందులో వేకెన్సీ ఉండొచ్చు, ఇది అబ్సల్యూట్ మెజారిటీ కదా, అబ్సల్యూట్ మెజారిటీలో వేకెన్సీస్ కూడా ఉండొచ్చు, రైట్? అబ్సెంట్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మరి వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఓటు వేస్తారు? 245 మెంబర్స్ తో మెజారిటీ తీయాలంటే అసలు లేకపోయిన మెంబర్స్ ఎలా ఓట్ చేస్తారు, రైట్? సో అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలంటే 245/2 ఉండాలి, అలాగే 2/3 మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఆ రోజు ప్రెజెంట్ అండ్ ఓటింగ్ మెంబర్స్ లో 2/3 మెజారిటీ ఉండాలి, ఓకే. సో ఇలా రెండు కండిషన్లు ఎలాగవుతాయి, ఈ 2/3 ఎలాగ అవుద్ది, మరి ఇది ఎలాగ అవుద్ది? సో సింపుల్, ఫస్ట్ అబ్సల్యూట్ మెజారిటీ చూడాలి. సో 245/2, సో 122.5 అనుకోండి, 123, 124 అనుకోండి మెజారిటీ, అంటే 125 మెంబర్స్ ఫస్ట్, 124 అనేది ఓటింగ్ లో 124 అనేది ఉండాలి, 124 దాటిపోవాలి, రైట్? ఇది కండిషన్ ఉంటూ, ఈ కండిషన్ ఉండగా నెక్స్ట్ మెంబర్స్, సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఇప్పుడు ఈ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ వేసిన తర్వాత కూడా ఈ నెంబర్ నాది దాటాలి. సో 2/3 మొత్తం ఎంతమంది ఉండొచ్చు? సో 100 మెంబర్స్ ఉండొచ్చు, 100 మెంబర్స్ లో 2/3 తో అది పాస్ అవ్వచ్చు, ఇందులో 2/3 మెంబర్స్ ఓట్ చేయొచ్చు. కానీ ఈ వచ్చిన రిజల్ట్ 100 లో 2/3 తీసుకుంటే ఎంత అవుద్ది? 66.5 ఇలా వస్తుంది. కానీ ఈ 66.5 ఇది ఎంత? 124 కావాలి మనకి, 66.5 సరిపోదు, రైట్? సో ఆ వాల్యూ సరిపోదు, అంటే ఇంకా ఎక్కువ మెంబర్స్ కావాలి, ఇంకా ప్రెజెంట్ అవ్వాలి, వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది, ఓకే. ఎందుకంటే టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్ నుంచి కౌంట్ చేయాలి కాబట్టి 124 దాటాల్సిందే. సో 124 దాటాలి,
ప్లస్ ఈ 2/3 కండిషన్ కూడా ఫాలో అవ్వాలి. ఈ 2/3 కండిషన్ ఫాలో అయిన తర్వాత అది 124 దాటి తీరాలి. రైట్, ఈ రెండు కండిషన్స్ ని ఒకేసారి సాటిస్ఫై చేయాలి. ఓకే, సో 124 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 66 వచ్చింది అంటే అది పాస్ అవ్వదు. రైట్, సో 124 ఫైనల్ గా తెచ్చుకోవాలంటే ఇంకా ఎక్కువ మెంబర్స్ ప్రెసెంట్ అవ్వాలి. ఓకే, సో అవి కండిషన్స్ ఏంటి? అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి, అలాగే రిమూవల్ ఆఫ్ జడ్జెస్, సో రాజ్యాంగాన్ని సవరించడం కోసం. అమెండ్మెంట్ అంటే చేంజెస్ చేయడం. ఓకే, అండ్ జడ్జెస్ రిమూవల్, సుప్రీంకోర్టు జడ్జ్ రిమూవల్ అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్స్, అలాగే రిమూవల్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ అండ్ రిమూవల్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అండ్ పార్లమెంటరీ అప్రూవల్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో పార్లమెంటరీ అప్రూవల్ దేనికోసం? ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ పెట్టడం కోసం పార్లమెంట్ వాళ్ళకి అప్రూవల్ కావాలి, నేషనల్ ఎమర్జెన్సీ కోసం. ఆ కండిషన్లో వీటన్నిటిలో కూడా స్పెషల్ మెజారిటీ 1 ఉండాలి. అంటే టోటల్ మెంబర్షిప్ని ప్లస్ 2/3 మెంబర్షిప్ని, 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ని తీసుకొని యాడ్ చేసే వచ్చిన వాల్యూస్. ఓకే, సో ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి ఆ ఓటింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ 2. సో 2/3 మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద ఈచ్ హౌస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ని రిమూవ్ చేయడం కోసం ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ వస్తుంది. రైట్, సో ఆ కండిషన్లో 2/3 మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్, మొత్తం టోటల్ మెంబర్షిప్ ఎంత ఉంటారో హౌస్ లో, ఒక 500 మెంబర్స్ అనుకోండి ఉంటే, సో అందులో 2/3 ఉండాలి. సో ఆ ఒక్క కండిషన్ వస్తే చాలు. సో హౌస్ మెంబర్స్ ఎంత? సో 245 లో 2/3 మెజారిటీ ఉంటే సరిపోదు. ఇలా ఈ ఒక్క కండిషన్ మాత్రమే. ఓకే, అండ్ నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ 2. 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ రాజ్యసభ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫాలోయింగ్ కేసెస్. 2/3 మెంబర్స్, ఓకే, 2/3 ఉండాలి, కానీ జస్ట్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఆ రోజు ఉన్న వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకోండి, జస్ట్ వాళ్ళలో సరిపోద్ది అంతే. సో టోటల్ మెంబర్షిప్తో సంబంధం లేదు, కానీ ప్రెసిడెంట్కి టోటల్ మెంబర్షిప్ ఉండాలి. ఆ హౌస్ మొత్తం మెంబర్షిప్నే అందులో 2/3 అగ్నెస్ట్ ఉండాలన్నమాట, ఇంపీచ్మెంట్ రెడీగా ఉండాలి వాళ్ళందరూ. కానీ ఇక్కడ నార్మల్ స్పెషల్ మెజారిటీ 3లో ఏంటి, జస్ట్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో 2/3 తీసుకోవాలి. ఇక్కడ కండిషన్ ఏంటి లేదు, ఇక్కడ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటున్నాం. మరి సింపుల్ మెజారిటీకి కండిషన్ ఏంటి? సింపుల్ మెజారిటీలో ప్రెజెంట్ అండ్ ఓటింగే, కానీ అక్కడ జస్ట్ ఏంటి, 50% ప్లస్ 1 వస్తే సరిపోద్ది. రైట్, కానీ ఇక్కడ ఏంటి, 2/3 రావాలి. రైట్, సో మోర్ దెన్ 50% ఉండాలి ఇక్కడ. సో 2/3 మెజారిటీ రావాలి. రైట్, సో ఇది కండిషన్, ఎక్స్ట్రా కండిషన్. సో సింపుల్ కాకుండా ఎక్స్ట్రా ఏవైనా మెన్షన్ చేస్తుంటే ఆ మెన్షన్స్ ఉంటాయి, లేకపోతే ఏమి ఉండదు. సో ఏది మెన్షన్ చేయలేదనుకోండి, సింపుల్ మెజారిటీతో పాస్ అయిపోతాయి. సో రికమెండేషన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేయాలన్నా, అలాగే పార్లమెంటరీ లెజిస్లేషన్ మ్యాటర్స్ స్టేట్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్ని పార్లమెంట్ లెజిస్లేట్ చేయాలన్నా, ఇలాంటి కండిషన్స్లో ఈ టైప్ ఆఫ్ ఓటింగ్ ఉంటుంది. ఓకే, స్పెషల్ మెజారిటీ 3. సో 2/3 మెజారిటీ, ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఇక్కడ కండిషన్ ఏంటి, రాజ్యసభ. సో రాజ్యసభలో ఎందుకంటే ఈ కండిషన్స్ రాజ్యసభకు చెందుతాయి, అందుకోసమే రాజ్యసభలో మాత్రమే, ఇది రాజ్యసభకు ఉన్న పవర్. ఓకే, సో న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేయడానికి పార్లమెంట్కి పవర్ ఇస్తుంది రాజ్యసభ. ఓకే, సో రికమెండేషన్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్, అలాగే స్టేట్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్ని డిసైడ్ చేయడం కోసం. సో రాజ్యసభ రిప్రజెంట్ స్టేట్స్ కదా, సో స్టేట్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్ కోసం, పార్లమెంటరీ లెజిస్లేషన్ కోసం. సో అందువల్ల సో రాజ్యసభ యొక్క పవర్ ఇది, 2/3 మెజారిటీతో, ప్రెజెంట్ అండ్ ఓటింగ్ మెంబర్స్తో అది పాస్ అవ్వాల్సి ఉంటుంది, స్పెషల్ మెజారిటీ 3. ఓకే, అది రాజ్యసభకున్న ఒక పవర్. ఓకే, నెక్స్ట్ ఓటింగ్ ఇన్ ద హౌస్. హౌస్లో ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఆల్ మ్యాటర్స్ ఎట్ ఎనీ సిటింగ్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆర్ జాయింట్ సిటింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆర్ డిసైడెడ్ బై మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఎక్స్క్లూడింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. సో అన్ని మ్యాటర్స్, ఆల్ మ్యాటర్స్ ఎట్ ఎనీ సిటింగ్, ఏ సిటింగ్లో అయినా, ఐదర్ హౌస్ ఏ హౌస్ అయినా, జాయింట్ సిటింగ్ అయినా సరే, డిసైడెడ్ బై మెజారిటీ ఆఫ్ ఓట్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, సింపుల్ మెజారిటీతోనే అవుతాయి. రైట్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎక్స్క్లూడింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓట్ వేయరు, మనకు తెలుసు. రైట్, ఓన్లీ ఫ్యూ మ్యాటర్స్ విచ్ ఆర్ స్పెసిఫిక్లీ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లైక్ ఇంపీచ్మెంట్, అమెండ్మెంట్, రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడింగ్ ఆఫీసర్ పార్లమెంట్ ఆర్ రిక్వైర్ ఎనీ స్పెషల్ మెజారిటీ ఆర్ నాట్ ఆర్డినరీ మెజారిటీ. సో కొన్ని కొన్ని కండిషన్లో మాత్రమే కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేస్తుంది, ఆ కండిషన్ మాత్రమే వేరే మెజారిటీస్ కావాల్సి ఉంటుంది, ఆర్డినరీ మెజారిటీ కాకుండా. రైట్, ద ప్రెసిడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ డస్ నాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ బట్ ఎక్సర్సైజెస్ క్యాస్టింగ్ ఓట్ ఇన్ ఎనీ కేస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్. ప్రెసిడింగ్ ఆఫీసర్ స్పీకర్ చైర్మన్ విల్ ఓటింగ్ వేయరు, ఓన్లీ క్యాస్టింగ్ ఓట్ మాత్రమే వేస్తారు, ఎప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు. ద ప్రిసైడింగ్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్ ఆర్ వ్యాలిడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అథారిటేటివ్ ఓటింగ్ ఆర్ పార్టిసిపేషన్ ఆర్ ఎనీ వేకెన్సీ ఇన్ ఇట్స్ మెంబర్షిప్. ఓకే, ప్రొసీడింగ్స్ ఆఫ్ హౌస్ ఆర్ టు బి వ్యాలిడ్
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అనాథరైజ్డ్ ఓటింగ్ లేదా పార్టిసిపేషన్ ఆఫ్ ఎనీ వేకెన్సీ ఆర్ ఎనీ వేకెన్సీ ఇన్ ఇట్స్ మెంబర్షిప్. సో హౌస్ యొక్క ప్రొసీడింగ్స్ అనేవి వ్యాలిడ్ అవుతాయి. సో ఎప్పుడు వ్యాలిడే ఇర్రెస్పెక్టివ్. సో ఒకవేళ అనాథరైజ్డ్ ఓటింగ్ ఏమైనా జరుగున్నా, పార్టిసిపేషన్ ఓటింగ్లో జరుగున్నా, ఏవైనా వేకెన్సీస్ ఉన్నా హౌస్లో, హౌస్ మెంబర్షిప్లో వేకెన్సీస్ ఉన్నా, వీటితో సంబంధం లేదు, హౌస్లో జరిగిన ప్రొసీడింగ్స్ అనేవి వ్యాలిడే. ఓకే, అండ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ కెన్ బి నోటెడ్ విత్ రెస్పెక్ట్ టు ద ఓటింగ్ ప్రొసీజర్ ఇన్ ద లోక్సభలో ఓటింగ్ ప్రొసీజర్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఆన్ ద కన్క్లూజన్ ఆఫ్ ఐ డిబేట్ స్పీకర్ షెల్ పుట్ ద క్వశ్చన్ అండ్ ఇన్వైట్ దోస్ హూ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మోషన్ అస్ అండ్ దోస్ అగెనెస్ట్ మోషన్ ఆర్ నోయ్. ఓకే, సో ఓకే, ఏదైనా ఒక డిబేట్ జరిగింది అంటే ఒక బిల్ అనుకోండి లేదా ఒక మోషన్ అనుకోండి ఇన్స్టిట్యూట్ చేశారు, దాని మీద డిస్కషన్ అయితే జరిగింది, బాగా మాట్లాడుకున్న డిబేట్ జరిగింది. సో ఇప్పుడు ఇది ఓటింగ్ వెళ్ళాలి, అప్పుడు స్పీకర్ అడుగుతారు, ఎందుకంటే ఇక్కడ మనం లోక్సభ కోసం మాట్లాడుతున్నాం. ఓకే, స్పీకర్ షెల్ పుట్ ద క్వశ్చన్ ఇన్వైట్ దోస్ హు ఆర్ ఎవరైతే ఫేవర్ గా ఉన్నారో, అంటే ఎస్ చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారో, నో చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారో అని ఓటింగ్ కి పిలుస్తారు. రైట్, సో ఏఈస్ అండ్ నోయిస్ అంటారు. ఏఈస్ అంటే ఎస్ అనమాట, సో నోయిస్ అంటే నోస్. ఓకే, ద స్పీకర్ షెల్ దెన్ సే ఐ థింక్ ద ఏఈస్ ఆర్ నోయిస్ యాజ్ ద కేస్ మే బి. స్పీకర్ అప్పుడు చెప్తారు ఏంటి, ఐ థింక్ ఏఈస్ అంటే అంటే ఎస్ అయింది అనుకోండి, అందరు ఎస్ చెప్పారు అనుకోండి, ఐ థింక్ ఎస్ ఏఈస్. ఓకే, లేదా అందరూ నో చెప్పారు అనుకోండి, ఎక్కువ పర్సన్ అంటే ఓటింగ్ లో ఎక్కువ మెజారిటీ నోకి వచ్చింది, సో నోయిస్ ఇన్ కేస్ మే బి హ్యాబిట్. సో వాళ్ళకి అది చెందిపోతుంది అండి, ఎస్ వాళ్ళు చెప్పారంటే హ్యాబిట్ అంటే ఓకే మీకు ఇది ఓకే అయిపోయింది, ఇది పాస్ అయిపోద్ది అని అర్థం. రైట్, అండ్ ఇఫ్ ద ఆప్షన్ ఆఫ్ ద స్పీకర్ యాజ్ టు డిసిషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ నాట్ ఛాలెంజ్డ్, ఒకవేళ సో స్పీకర్ చెప్పేశారు ఓకే ఎస్ అందరు ఎక్కువ మెజారిటీ ఎస్ ఉన్నారు, సో ఎస్ వాళ్ళకి ఇది చెందింది, సో ఇది అలా పాస్ అవుతుంది, లేదా నో వాళ్ళకి చెందింది, సో వాళ్ళు అనుకున్నట్టే ఇది పాస్ అవుతుంది, వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పడం అనమాట. సో అలా చెప్తే, అలా చెప్పిన తర్వాత ఎవరు ఛాలెంజ్ చేయకపోతే, క్వశ్చన్ నాట్ ఛాలెంజ్డ్, హీ షల్ సే ట్వైస్ ద ఏఈస్ ఆర్ ద నోయిస్ యాజ్ ఇన్ కేస్ మే బి, ద క్వశ్చన్ బిఫోర్ ద హౌస్ షల్ బి డిటర్మైన్డ్ అకార్డింగ్లీ. సో అప్పుడు టూ టైమ్స్ చెప్తారు ఓకే, సో ఏఈస్ అంటే ఎస్ చెప్పిన వాళ్ళకి ఇది వెళ్ళిపోయింది, నో చెప్పిన వాళ్ళకి వెళ్ళిపోయింది అని డిటర్మైన్ చేసేస్తారు. ఓకే, ఎక్స్ ఒక టూ టైమ్స్ చెప్పి. ఓకే, అంటే ఎవరు ఛాలెంజ్ చేయకపోతే. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఓటింగ్ పిలిచారు ఎస్ఆర్ నో చెప్పండి అని, చెప్పిన తర్వాత ఏంటి అయితే వీళ్ళకి చెందింది వీళ్ళకి చెందింది అని ఫస్ట్ ఒకసారి చెప్తారు. సో దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయకపోతే, లేదు కరెక్ట్ కాదు అని ఛాలెంజ్ చేశారు అనుకోండి వేరే కండిషన్, ఛాలెంజ్ చేయలేదు అనుకోండి ఒక టూ టైమ్స్ చెప్తారు అయిపోయింది డెసిషన్. ఓకే, సో ఒకవేళ ఇఫ్ ద ఆప్షన్ ఆఫ్ స్పీకర్ యాజ్ ద డెసిషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ ఛాలెంజ్, ఒకవేళ ఆ క్వశ్చన్ ని ఛాలెంజ్ చేశారు అనుకోండి, సో ఎస్ వాళ్ళు లేదా నో వాళ్ళు దాన్ని డిసైడ్ చేసేసిన తర్వాత చెప్పాక ఫస్ట్ టైం చెప్పాక దాన్ని ఛాలెంజ్ చేశారు అనుకోండి, హీ షాల్ ఆర్డర్ దట్ ద లాబీ టు బి క్లియర్డ్. సో అప్పుడు తను ఏం చేస్తారు, లాబీ క్లియర్ చేయమని చెప్తారు. సో వాట్ ఈస్ దిస్ లాబీ, సో మెంబర్స్ సిట్టింగ్ ఉంటుంది కదా, ఆ పొజిషన్ అనేది ఛాంబర్. సో ఛాంబర్ కాకుండా అవుట్ స్పేస్ లో వాళ్ళకి లాబీస్ ఉంటాయి, లాబీస్ అంటే సమ్ రూమ్స్ అనమాట. సో లాబీస్ లో ఉంటారు వీళ్ళు, సో లాబీస్ కి వెళ్ళిపోతారు, ఆ లాబీస్ లో ఉంటారు. సో లాబీస్ నుంచి వీళ్ళని పిలుస్తారు, ఎందుకు షాల్ ఆర్డర్ దట్ ద లాబీ టు బి క్లియర్, లాబీ క్లియర్ చేయమంటే అర్థం ఏంటంటే మీరు ఛాంబర్కి రండి మళ్ళీ ఓటింగ్ చేద్దామని అర్థం. సో ఎందుకు లాబీలో ఉంటారు ఇవన్నీ మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇలాంటి రూల్స్ ఏం లేవు, సో జనరల్ గా లాబీలో ఉంటారు. ఓకే, సో మోస్ట్ ఇది ఎందుకోసం అనుకుంటే అంటే డిసిషన్ మారిపోకుండా ఉంటుంది, అంటే ఒకరు ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఒక దగ్గర ఉన్నప్పుడు. సో అందువల్ల లాబీస్ ని లాబీస్ లో ఉంటారు వాళ్ళు. సో డిసిషన్ చేంజ్ అవ్వకుండా వాళ్ళు మళ్ళీ వాళ్ళ కోసం ఆలోచించుకోవడం కోసం అనమాట, వాళ్ళ తీసుకున్న డిసిషన్ అంటే ఎస్ వైపు వెళ్ళాలా నో వైపు వెళ్ళాలని వాళ్ళు డిసిషన్ తీసుకోవడం కోసం కొంత టైం తీసుకుంటారు లాబీలో. ఓకే, సో అప్పుడు ఆ క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తే కనుక లాబీని క్లియర్ చేయండి మళ్ళీ ఓటింగ్ రండి అని పిలడం అనమాట. సో ఆఫ్టర్ ద ల్యాప్స్ ఆఫ్ 3 మినిట్స్ 30 సెకండ్స్ హీ షల్ పుట్ ద క్వశ్చన్ సెకండ్ టైం. సో మళ్ళీ సెకండ్ క్వశ్చన్, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ క్వశ్చన్ పెడతారు, అయితే మరి ఎస్ చెప్తారా నో చెప్తారా మళ్ళీ డిసైడ్ చేయమని, అండ్ డిక్లేర్ వెత్ హిజ్ ఒపీనియన్ ఎస్ ఆర్ నో ఇస్ హ్యాబిట్. సో మళ్ళీ ఓటింగ్ జరిగాక ఎస్ ఆర్ నో నోయిస్ హ్యాబిట్ అని చెప్పేస్తారు. ఓకే, ఎవరికి చెందితే వాళ్ళకి, వాళ్ళకి అనుగుణంగా డిసిషన్ వస్తుంది. అండ్ ఇఫ్ ద ఒపీనియన్ సో డిక్లేర్ ఈజ్ అగైన్ ఛాలెంజ్, మళ్ళీ ఛాలెంజ్ చేస్తే సో హీ షాల్ డైరెక్ట్ దట్ ద ఓట్స్ బి రికార్డెడ్ ఐదర్ బై ఆపరేటింగ్ ఆటోమేటిక్ ఓట్ రికార్డర్ ఆర్ బై యూజింగ్ ఏఈఆర్ నోయిస్ స్లిప్స్ ఇన్ ద హౌస్ ఆర్ బై ద మెంబర్స్ గోయింగ్ ఇన్ టు ద లాబీస్. సో మళ్ళీ ఛాలెంజ్ చేస్తే ఏమవుద్ది, ఈసారి ఏం చెప్తారు, షాల్ డైరెక్ట్ దట్ ద ఓట్స్ బి రికార్డెడ్ ఐదర్ బై, ఇంతకు ముందు ఓట్స్ రికార్డ్ జరగలేదు, రికార్డ్ చేయలేదు ఓట్స్ ని, అందువల్ల వాళ్ళు ఛాలెంజ్ చేయగలరు, లేదు మీ డిసిషన్ తప్పని. రైట్,
కానీ ఇప్పుడు ఏంటి రికార్డ్ చేయమంటారు, ఎందుకంటే 2 టైమ్స్ అయిపోయింది కాబట్టి ఇక ఓట్స్ రికార్డ్ చేయండి. అయితే వాళ్ళకి స్లిప్స్ అయినా ఇవ్వండి, ఏ ఆర్ నో ఈ స్లిప్స్ ఇవ్వండి, లేదా ఆటోమేటిక్ రికార్డ్ ద్వారా చేయమని. సర్వే మెంబర్స్ గోయింగ్ టు లాబీస్, లాబీస్ వెళ్ళమని. సో నెక్స్ట్ డైరెక్షన్స్ ఇవ్వడం అనమాట. ఓకే, సో ఇఫ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద డెసిషన్ ఈజ్ అన్నెసెసరీ క్లెయిమ్డ్, సో ఒపీనియన్ ఆఫ్ స్పీకర్ ఆర్ డివిజన్ అన్నెసరీ క్లెయిమ్డ్, హీ మే ఆస్క్ ద మెంబర్స్ హూ ఆర్ ఏ ఆర్ నో ఈస్ రెస్పెక్టివ్లీ టు రైజ్ దేర్ ప్లేసెస్ అండ్ ఆన్ కౌంటింగ్ బీయింగ్ టేకెన్ కౌంట్ బీయింగ్ టేకెన్ బై బిఫోర్ డిక్లేర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద హౌస్ ఇన్ సచ్ ఎ కేస్ ద నేమ్స్ ఆఫ్ ఓటర్స్ షాల్ నాట్ బి రికార్డెడ్. సో ఆటోమేటిక్ అంటే ఓటింగ్ వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఆ డివిజన్ ఈజ్ అన్నెసెసరీ. సో ఓటింగ్ మెంబర్స్ అనేది డివైడ్ అవుతారు, హౌస్ అనేది డివైడ్ అయిపోతుంది అనమాట. అంటే ఎస్ టైప్ ఎస్ సైడ్ నో సైడ్ డివైడ్ అయిపోతుంది, సో అది డివిజన్. సో డివిజన్ అన్నెసెసరీ, డివిజన్ అవసరం లేదు. సో ఇంకోలా డిసైడ్ చేసుకుందాం అనుకుంటే జస్ట్ రైజ్ దేర్ ప్లేసెస్, వాళ్ళ ప్లేసెస్ లో వాళ్ళు రైజ్ అయి ఉండండి, వాళ్ళు కౌంటింగ్ తీసుకుంటారు. సో కౌంట్ చేసే మెంబర్స్ ఉంటారు, కౌంట్ చేసుకుంటారు అనమాట. అంటే వీళ్ళు ఎస్ తరఫున వీళ్ళు నో తరఫున అని కౌంట్ చేసేసుకుంటారు. ఓకే, సో ఈ కండిషన్ లో ఆ ఓట్స్ అనేవి రికార్డ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఓటింగ్. సో ఈ ఓటింగ్ సిస్టమ్ లో మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, అవి చూద్దాం. ద వేరియస్ మెథడ్స్ అడాప్టెడ్ ఫర్ ద ఓటింగ్ ఇన్ ద లోక్సభ ఎక్స్ప్లెయిన్ బిలో, వేరియస్ మెథడ్స్ చూద్దాం. సో ఫస్ట్ టైప్ వాయిస్ ఓటింగ్, ఇట్ ఈస్ సింపుల్ మెథడ్ ఫర్ డిసైడింగ్ ఏ క్వశ్చన్ బై పుట్ బై ద స్పీకర్ ఆన్ ఏ మోషన్ మేడ్ బై ఎ మెంబర్. సో మెంబర్స్ ఇచ్చిన మోషన్స్ పైన సింపుల్ గా డిసైడ్ చేయడానికి స్పీకర్ చెప్పేది వాయిస్ ఓటింగ్. అండర్ దిస్ ద క్వశ్చన్ బిఫోర్ ద హౌస్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఎస్ ఆర్ నోయిస్, ఎయిస్ ఆర్ నోయిస్ యాజ్ ఇన్ కేస్. అంటే వాయిస్ ఓటింగ్ అంటే సింపుల్ గా వాయిస్ తో చెప్పడం, సో గట్టిగా రైట్ చేసి వాయిస్ రైట్ చేసి సో ఎస్ ఆర్ నో తేల్ చేయడం అనమాట, సింపుల్ వాయిస్ ఓటింగ్ ఇది. సో డివిజన్ దేర్ ఆర్ 3 మెథడ్స్ ఆఫ్ హోల్డింగ్ ఏ డివిజన్. హౌస్ అనేది డివిజన్ అయిపోద్ది ఎస్ ఆర్ నో కండిషన్స్ తో, హౌస్ డివిజన్ అవడం ఇది డివిజన్. సో డివిజన్ మెథడ్ లో సో బై ఆపరేటింగ్ ఆటోమేటిక్ ఓటింగ్ రికార్డ్ ఎక్విప్మెంట్ యూస్ చేసి కానీ చేయొచ్చు, లేదా ఏఈఆర్ నోయి స్లిప్స్ యూస్ చేసి, ఆర్ బై మెంబర్స్ గోయింగ్ ఇన్ టు ద లాబీస్, లాబీస్ లోకి వెళ్ళి. సో ఇలా కండిషన్స్ లో డివైడ్ చేయొచ్చు, హౌస్ ని డివైడ్ చేయడం అనమాట. ఓకే, సో హౌఎవర్ ద మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ఓట్స్ ఇన్ ద లాబీస్ హ్యావ్ బికమ్ అబ్సల్యూట్ ఎవర్ సిన్స్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆటోమేటిక్ ఓటింగ్ ఆటోమేటిక్ ఓట్ రికార్డింగ్ సిస్టమ్ వచ్చింది కదా అప్పటి నుంచి. సో రికార్డింగ్ ఆఫ్ లాబీస్ లోకి వెళ్ళడం, సో ఇదంతా కూడా అబ్సల్యూట్ అంటే ఓల్డ్ మెథడ్ అనమాట. అబ్సల్యూట్ అంటే అది ఎండ్ అయిపోయింది, యూస్ చేయడం లేదు పెద్దగా. ఓకే, సో ఎందుకంటే ఆటోమేటిక్ రికార్డింగ్ సిస్టమ్ వచ్చింది అంత కూడా. సో ద సీక్రెట్ బ్యాలెట్ డ్యూరింగ్ అన్ ఓపెన్ ఓటింగ్ పీరియడ్ ద ఇండివిజువల్ రిజల్ట్స్ ఆర్ షోన్ ఆన్ 3 కలర్స్. సో సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఓపెన్ ఓటింగ్ సిస్టమ్ అయితే అందరికి తెలిసిపోద్ది, అంటే ఎవరు ఎవరికి ఓట్ చేశారనేది తెలిసిపోద్ది. సో 3 కలర్స్ ద్వారా తెలిసిపోద్ది. సో గ్రీన్ ఫర్ ఎస్ ఎస్ చెప్పిన వాళ్ళకి ఎయిస్ అండ్ నోయిస్ కి రెడ్, అలాగే ఎల్లో ఫర్ అబ్స్టెయిన్, అంటే వాళ్ళు ఓటింగ్ వేయలేదు అనమాట, అబ్స్టెయిన్ అయిపోయారు అంటే ఓటింగ్ పూర్తిగా వేయలేదు, వాళ్ళు ఓట్ వేయలేదు. సో ఆ ఇండివిజువల్ రిజల్ట్ డిస్ప్లేడ్ ఇన్ ద ప్యానల్. సో ఆ ప్యానల్ పైన ఇండివిజువల్ రిజల్ట్స్ అనేది తెలిసిపోతాయి. అండ్ ద సీక్రెట్ ఓటింగ్ లో అయితే హీస్ హెల్డ్ ఆన్ సిమిలర్ లైన్స్, సేమ్ ఎలాగే జరుగుద్ది, బట్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఆన్ ద ఇండివిజువల్ రిజల్ట్ డిస్ప్లే ప్యానల్ ఫ్లాషెస్ ఓన్లీ వైట్ కలర్ మాత్రమే చూస్తుంది. అంటే వాళ్ళ ప్యానల్ పైన వైట్ కలరే చూపిస్తుంది, అంటే వాళ్ళు ఓట్ వేశారు అని చెప్పడానికి, ఓట్ వేశారని చెప్పడానికి వైట్ కలర్ చూపిస్తుంది, అంటే ఓట్ రికార్డ్ అయిందని చెప్పడానికి. కానీ అది ఎస్ కి వేశారా నో కి వేశారా అనేది తెలియదు అనమాట, అందువల్ల సీక్రెట్ బ్యాలెట్ అంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రికార్డింగ్ ఆఫ్ ఓట్స్ బై డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్లిప్స్ ఇచ్చి. ఓకే, సో దిస్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ఓట్స్ ఆఫ్ మెంబర్స్ ఎస్ ఆర్ నో స్లిప్స్ జనరల్లీ రిసార్టెడ్ ఇన్ ద ఈవెన్చువాలిటీ. సో ఎందుకు స్లిప్స్ ఇచ్చి చేస్తారంటే, ఎందుకంటే టెక్నాలజీ ఉంది కదా ఇప్పుడు. ఓకే, సో అందువల్ల సడన్ ఫెయిల్యూర్ ఆఫ్ వర్కింగ్ ఆటోమేటిక్ ఓట్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా ఫెయిల్ అయితే, ఎందుకంటే స్లిప్స్ ఇచ్చి చేయాల్సిన అవసరం లేదు ప్రెజెంట్, రైట్? ఒకవేళ ఆటోమేటిక్ రికార్డింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే కనుక స్లిప్స్ ఇచ్చి చేయొచ్చు. సో అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ న్యూ లోక్సభ బిఫోర్ సీట్స్ ఆర్ డివిజన్ మెంబర్స్ హ్యావ్ బీన్ అలాటెడ్ టు ద మెంబర్స్. సో లేదా కమెన్స్మెంట్ ఆఫ్ న్యూ లోక్సభ ఫామ్ అయి వచ్చింది, వాళ్ళ యొక్క సీట్స్ కానీ డివిజన్ మెంబర్స్ ఆర్ సీట్స్ ఆర్ డివిజన్ నెంబర్స్ వాళ్ళ యొక్క డివిజన్ నెంబర్స్ కానీ వాళ్ళకి ఇంకా అలాట్ చేయలేదు, ఆ కండిషన్లో కూడా అవుతుంది. ఓకే, సో ఇలా స్లిప్స్ ఇచ్చి చేయొచ్చు. అండ్ ఫిజికల్ కౌంట్ ఆఫ్ మెంబర్స్ ఇన్ దేర్ ప్లేసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మల్ ఓటింగ్. సో నార్మల్ ఫార్మల్ డివిజన్ కాకుండా, హౌస్ ని డివైడ్ కాకుండా, డివిజన్ చేయకుండా అండ్ ఫిజికల్ కౌంటింగ్ ద్వారా. సో ఇఫ్ యూ ఒపీనియన్ ఆఫ్ ద స్పీకర్ డివిజన్ ఈజ్ అన్నెసరీ క్లెయిమ్, సో ఆల్రెడీ చెప్పుకున్నాం అన్నెసరీగా డివిజన్ క్లెయిమ్ చేసినట్టయితే, సో హూఆర్ ఏఈస్ అండ్ నోయిస్ రెస్పెక్టివ్లీ రైజ్ ఇన్ వాళ్ళ ప్లేసెస్ లో నిల్చొని డిసిషన్ తీసుకుంటారు. సో వాళ్ళు కౌంటింగ్ చేసేసి డిసైడ్ చేసేస్తారు. ఓకే, అండ్ కాస్టింగ్ ఓట్ ఇఫ్ ఏ డివిజన్ ద నెంబర్ ఆఫ్ ఏఈస్ అండ్ నోయిస్ ఈజ్ ఈక్వల్, కాస్టింగ్ ఓట్ ఎప్పుడు ఈక్వల్ ద అంటే ఎస్ అండ్ నో చెప్పిన వాళ్ళు ఈక్వల్ అయిపోయారు, సో హౌస్ ఈక్వల్ గా డివైడ్ అయి ఉంది. సో ఈజ్ డిసైడెడ్ బై ద కాస్టింగ్ ఓట్ ఆఫ్ ద స్పీకర్, స్పీకర్ యొక్క కాస్టింగ్ ఓట్ ఇచ్చి డిసైడ్ అవుతారు. అండర్ దిస్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పీకర్ ఆర్ పర్సన్ యాక్టింగ్ ఎస్ ఎ సచ్ కెనాట్ ఓట్ ఇన్ ద డివిజన్
ఇన్ ఏ డివిజన్ హీ ఆర్ షీ ఓన్లీ క్యాస్టింగ్ ఓట్ సర్ హీ మస్ట్ బి ఎక్సర్సైజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్. సో హౌస్ డివిజన్ లో స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఓటు వేయరు. ఎప్పుడు ఓటు వేస్తారంటే ఓన్లీ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్ వచ్చినప్పుడే. సో అందువల్ల వాళ్ళ క్యాస్టింగ్ ఓట్ మాత్రం వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ అండ్ ఓటింగ్ మెథడ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ అండ్ మినిస్టర్స్ కున్న రైట్స్ చూద్దాం. ఇన్ అడిషన్ టు ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్, హౌస్ యొక్క మెంబర్సే కాకుండా ఎవ్రీ మినిస్టర్ అండ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ద రైట్ టు స్పీక్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ఐదర్ హౌస్, ఎనీ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ అండ్ ఎనీ కమిటీ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ విచ్ హీఈస్ ఎ మెంబర్ వితౌట్ బీయింగ్ ఎంటైటిల్ టు ఓట్. ఓకే, సో మెంబర్స్ హౌస్ యొక్క మెంబర్స్ అంటే పార్లమెంట్ మెంబర్సే కాకుండా ప్రతి మినిస్టర్ కూడా, ఎవ్రీ మినిస్టర్, ఎందుకంటే మినిస్టర్ మెంబర్ అవ్వకపోవచ్చు కూడా 6 మంత్స్ వరకు, రైట్. సో ఎవ్రీ మినిస్టర్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళకి పవర్ ఉంటుంది టు స్పీక్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్, హౌస్ లో జరిగిన ప్రొసీడింగ్స్ లో పార్ట్ అవ్వచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. అది జాయింట్ సిట్టింగ్ అయినా సరే ఆఫ్ బోత్ హౌసెస్ అండ్ ఎనీ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ విచ్ హీఈస్ ఏ మెంబర్, అతను దాంట్లో మెంబర్ అయి ఉంటే, ఆ కమిటీకి మెంబర్ అయి ఉంటే, అందులో ఒక మెంబర్ అయి ఉంటే, సో వితౌట్ బీయింగ్ ఎంటైటిల్ టు ఓట్, ఓట్ హక్కు ఉండదు బట్ పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో దెర్ ఆర్ టూ రీజన్స్ అండర్లయింగ్ దేర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో ఎందుకు టూ రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఇలా అనేది. సో ఏ మినిస్టర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ విచ్ హీఈస్ నాట్ ఏ మెంబర్. సో మినిస్టర్ తను ఆ హౌస్లో మెంబర్ కాకపోయినా సరే అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఇదో కండిషన్. సో ఇన్ అదర్ వర్డ్స్, మినిస్టర్ బిలాంగ్స్ టు లోక్సభ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ రాజ్యసభ. సో ఇంకో అదర్ వర్డ్స్లో చెప్పుకోవాలనుకుంటే లోక్సభ మినిస్టర్ అతను, కానీ రాజ్యసభలో, రాజ్యసభ ప్రొసీడింగ్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా రాజ్యసభలో మినిస్టరు కానీ లోక్సభలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఇవి కండిషన్స్. ఓకే, అండ్ మినిస్టర్ హూ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్, ఏ హౌస్ లో కూడా మెంబర్ కాకపోవచ్చు, కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్, కానీ రెండు హౌసెస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ప్రొసీడింగ్స్ లో. ఓకే, ఇట్ షుడ్ బి నోటెడ్ హియర్ దట్ ద పర్సన్ కెన్ రిమైన్ ఎ మినిస్టర్ ఫర్ 6 మంత్స్ వితౌట్ బీయింగ్ అ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. సో మెంబర్ మినిస్టర్ అవ్వచ్చు కానీ పార్లమెంట్ మెంబర్ అవ్వకపోవచ్చు. ఓకే, 6 మంత్స్ పాటు మినిస్టర్గా ఉండొచ్చు. ఓకే, కానీ మెంబర్ అవ్వకపోవచ్చు, పార్లమెంట్లో మెంబర్ అవ్వకపోయినా సరే మినిస్టర్గా తను ఉండొచ్చు 6 మంత్స్ పాటు. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి, 6 మంత్స్ అంటే వన్ మంత్ ఉన్నారు, నెక్స్ట్ మంత్ మరి మినిస్టర్ కాదు, ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ మినిస్టర్, ఇంకో 2 మంత్స్ మినిస్టర్ కాదు, ఇంకొక నెక్స్ట్ ఒక మినిస్టర్ అవ్వచ్చు, అలా 6 మంత్స్ పాటు కౌంట్ అవుద్దా అంటే కాదు. సో ఆ కండిషన్ అవ్వదు, అలా నేను వన్ మంత్ ఉంటాను మినిస్టర్ అంటే అవ్వదు. సో కంటిన్యూస్గా 6 మంత్స్ పాటు. ఓకే, సో ఇవి మినిస్టర్ అండ్ అటార్నీ జనరల్ కున్న పవర్స్ ఏంటి. ఎడిషన్ ఆఫ్ మెంబర్స్ మాత్రమే కాకుండా ఎవ్రీ మెంబర్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, రైట్ టు స్పీక్ అండ్ పార్ట్ ఇన్ ఐదర్ హౌస్, ఏ హౌస్లో అయినా సరే వాళ్ళు ప్రొసీడింగ్స్కి వెళ్ళొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, అండ్ వితౌట్ ఎంటైటిల్ టు ఓట్, ఓట్ హక్ అయితే ఉండదు. ఓకే, వితౌట్ బీయింగ్ ఎంటైటిల్ టు ఓట్. ఓకే, ఏ మినిస్టర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ప్రొసీడింగ్స్ హౌస్ ఆఫ్ హౌస్ హీఈస్ నాట్ ఏ మెంబర్. సో మెంబర్ ఆ హౌస్లో మెంబర్ కాకపోయినా సరే అక్కడ ప్రొసీడింగ్స్ వెళ్ళొచ్చు అనమాట, కానీ ఓటింగ్ హక్ అనేది ఉండదు. ఓకే, తన హౌస్లో తనకు ఓట్ పవర్ ఉంటుంది, బట్ ఇంకొక హౌస్లో ఉన్నప్పుడు ఓట్ పవర్ ఉండదు, కానీ ప్రొసీడింగ్స్కి అయితే వెళ్ళొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ లేమ్ డక్ సెషన్, ఇట్ రిఫర్స్ టు ద లాస్ట్ సెషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోక్సభ. ఎగ్జిస్టింగ్ లోక్సభ, ఇప్పుడున్న ప్రెజెంట్ లోక్సభ ఉంది, దాని యొక్క లాస్ట్ సెషన్ అనమాట. సో ఆఫ్టర్ ఎ న్యూ లోక్సభ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్, ఆల్రెడీ ఒక న్యూ లోక్సభ ఎలెక్ట్ అయిపోయింది, ప్రెజెంట్ ఉన్న లోక్సభ యొక్క లాస్ట్ సెషన్, అండ్ దోస్ మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లోక్సభ హూ కుడ్ నాట్ రీఎలెక్టెడ్ టు ద న్యూ లోక్సభ, ఇందులో మెంబర్స్ ఉన్నారు కదా, ఇందులోకి ఎలెక్ట్ అవ్వలేదు వీళ్ళు. ఓకే, సో న్యూ లోక్సభలో ఎలెక్ట్ అవ్వలేదు, కానీ ఓల్డ్ లోక్సభలో వాళ్ళు ఇంకా ఉన్నారు. సో వాళ్ళ యొక్క మీటింగ్ అనమాట, అంటే ఓల్డ్ లోక్సభ మీటింగే, అందులో ఎవరు ఉన్నారు, న్యూ లోక్సభకి ఎలెక్ట్ అవ్వలేదు, అంటే చాలా మంది ఎలెక్ట్ అయ్యి న్యూ లోక్సభలో ఉంటారు, కానీ న్యూ లోక్సభ ఎలెక్ట్ అవ్వని మెంబర్స్ ఇందులో ఉంటారు, ఎందుకంటే ఇది లాస్ట్ మీటింగ్ కాబట్టి. సో ఆ మెంబర్స్ ని లేమ్ డక్స్ అంటారు. సో ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేమ్ డక్స్ అంటారు, అందువల్ల అది లేమ్ డక్స్ సెషన్ అంటారు. ఓకే, అంతే. ఓకే.